सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते చెగోడీలో చక్రాల కొనుక్కు తినండి అంతేగాని బీడీలు కాల్చి కళ్ళు కళ్ళు దగ్గి సాగుబాకండి బీడీలా అంటే ఏమిటరా చిన్నడా అసలు ఆ మాట నేను ఎప్పుడు వినలేదురా పెద్దోడా బీడీలంటే ఏంటి అమ్మమ్మ బీడీలంటే మామూలుగా ఇంత సన్నగా ఇంత లావుగా ఉంటాయి అవి కాలిస్తే ఎట్ట నవ్వుతున్నారో చూడు నవ్వండి అమ్మా బాగా నవ్వండి ఆ పళ్ళు చూడు కోనేర్ మెట్లలే ఎట్ట పాసిపెట్టి చచ్చినయో రే పెద్దడా ఆకలి దంచేస్తుందిరా పొద్దున్నే కదరా పదిట్లు లాగించావు అప్పుడే ఆకలా అవునరా మనిషి చూస్తే పూచి పుల్లలా ఉంటావు నీ పొట్ట పెద్దది నీ పట్టు పెద్దరా రాత్రి నాకు కల వచ్చిందిరా ఆ కల్లో కోడి కనిపించింది కోడ అవునరా కనిపించే ఉందా తెలుసా ఏమంది నన్ను మరీ బొత్తిగా మర్చిపోయావు బ్రదరు ఆకులు అలమలోకి పడిపోయి కోడి తినని నీ బతుకు ఓ బతికేనా బోడి బతుకు అని బోరు బోరుమని ఏడ్చిందిరా కల్లో అది కనిపించిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు కోడిని తిందామని తహతహలాడిపోతున్నారా రాత్రి నా కల్లోకి ఓ మేక వచ్చిందిరా మేక వచ్చిందా మరేరా వచ్చింది ఏమల్లా అరవ మేక అనుకుంటా ఒకటే గోల గోలగా ఏడ్చేసింది ఉట్టిని ఏడ్చింది అంతేనా కాదు మనకు అర్థం కాని శబ్దాలు ఏవేవో చేసేసింది మన కుటుంబం మొత్తాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అరవంలో తెగ తిట్టేసిందని నా అనుమానం ఇంకేం లాభలేదు గానీ నేను కోడిని నువ్వు మేకని లాగించేద్దాం పద లాగించేద్దాం మరి డబ్బులు మనుషులకు డబ్బులు గానీ మళ్ళీ దేవతలకు డబ్బులు ఎందుకురా రారా చెప్తా అయితే పద సార్ రండి సార్ రండి దయచేయండి దయచేయండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ఒరే వెంకయ్య హై క్లాస్ పార్టీలు వచ్చారు శ్రద్ధగా కనుక్కోరా ముద్ద ఏం కావాలో చూడు ఏం తీసుకుంటారు సార్ ఏముంది ఏం కావాలో చెప్పండి ఓహో కోడి బిర్యానీయా మీకు ఆడకోడి కావాలా మగ్గోడి కావాలా సార్ ఆడకోడి మగ్గోడే అవును సార్ మా హోటల్లో మంచిలను తగ్గించి అన్ని ఆడ మగ తేడాలు ఉంటాయి అది మా ఓనర్ గారికి అలవాటు మేము పుంజు పెట్ట విడివిడిగా వండి పెడతాం సార్ తినడానికి వచ్చిన తర్వాత ఇంకా ఆడకోడి ఏంటి దర్జాగా మగ్గోడే పట్టరా తింటాను రెండు ప్లేట్ ఆమ్లెట్ రెండు ప్లేట్ కైమా రెండు ప్లేట్ చికెన్ రెండు ప్లేట్ చేప రెండు ప్లేట్లు పెరుగు పచ్చడి రెండు ఆగండి ఆగండి మేము పెరుగు పచ్చడి ఫ్రీగా ఇస్తాం సార్ అలాగా అయితే రెండు బ్రెయిన్ అది మాత్రం మేము వండమండి ఏ మా వానర్ గారికి అది లేదండి ఆకులు కడుక్కోండి సార్ ఎందుకు దండగా ఒకేసారి కడుక్కుంటాం బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టం తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుందనండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంక చేపల పులుసు పట్టుకురా ఏది వారం రోజుల కిందా సవట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకురా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టం కడుపు నిండా భోంచేశాం ఇప్పుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవాలి చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తినడానికి డబ్బులు పోరా ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు లేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు
ఓ వాష్ బేసిన్ అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంకా ఏం తమ్ముడు చేతులు బాబు వెళ్ళిపోకండి ఆయన దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన 350 రూపాయలు బిల్ వేయండి సార్ బిల్లా ఎందుకు బిల్లు అదేనండి మీరు ఫోన్ చేశారు కదా దాని డబ్బులు ఇవ్వాలి కదా అది బిల్లు బిల్లు అదే నూనరా నేను ఇస్తానులేరా నా మాట విను బిల్లు నేను ఇస్తాగా నా మాట వినరా పెద్దవాళ్ళు చెప్తున్నా కదా బిల్లు నేను ఇస్తానండు ఇదిగో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను ఏయ్ బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా ఏయ్ మర్యాదగా చెప్తున్నాను బిల్లు నేను ఇస్తాను నువ్వెవరా నా మాట విని వెంటనే వెళ్ళిపోయినా నీకెంత ధైర్యం రా నా బిల్లు నువ్వేస్తావా మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి 20-50 రూపాయలు ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది రా నాయన దండం పెడతాను తమ్ముళ్ళంటే ఎట్లా ఉండాలంటే అన్న తమ్ముళ్ళంటే ఎట్లా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్ణైనా మమ్మీ చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మీ మెచ్చాలా వెన్నంటి మనసే ఉన్న మాన్నే పెద్దోడు వెన్నంటి ఉంటే మనిషి చిన్నోడు అన్నా తమ్ముళ్ళంటే ఎట్లా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్ణైనా మమ్మే చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మే మెచ్చాలా వెన్నంటి మనసే ఉన్నామా అన్నే పెద్దోడు వెన్నంటి ఉండే మనిషి చిన్నోడు అన్నారా రన్నన్నారా రన్నన్నా
అమ్మమ్మా మా అమ్మమ్మా మా ఊరుళ్ళ వేణులు తానే మూస్తుంది ప్రతిరోజు ఇస్తే మాకు తీస్తుంది ప్రతి రాయికి తానే పూజలు చేస్తుంది ఊళ్ళో ఉన్న అందాలన్నీ మమ్మీ చూసి మనసిస్తుంటే హీరోలల్లే ఊరే గడమే హాబీ మా ఊరు అనురాగం మా పేరు అనుబంధం ఇలా తనువు మనసులో కట్టి కాగా చిన్నోడు పెద్దోడంటే మేమే లేనోళ్ళ చూడు నీడమేమి అన్న తమ్ముళ్ళంటే ఎట్టా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్ణైనా మమ్మే చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మే మెచ్చలే వెన్నంటి మనసే ఉన్నా మా అన్నే పెద్దోడు వెన్నంటే ఉండే మనిషే చిన్నోడు తింటానా తింటానా తింటిన్నా నిత్యానందం మాకేరింత ఊరంత ఊగించేస్తుంది పళ్ళోన చదివిందేమో సున్నా అవును పతుకుల్లో చదివిందేమో మిన్నా కుస్తీ పట్టే వీరుల్లారా చస్తే పోరు మా ఊరొస్తే కత్తి సుత్తి కరాటే మన హావి వీరాధి వీరుళ్ళం వీరాధి ధీరుళ్ళం ఇలా కలిసి మెలిసి ఎదుగుతున్నా చిన్నోడు పెద్దోడంటే మేమే ఉన్నోళ్ళు చేస్తారు సలామీ అన్న తమ్ముళ్ళంటే ఎట్లా ఉండాలంటే అన్న తమ్ముళ్ళంటే ఎట్లా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్ణైనా మమ్మే చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మే మచ్చాలా వెన్నంటి మనసే ఉన్నా మా అన్నే పెద్దోడు వెన్నంటి ఉండే మనిషే చిన్నోడు తింటానా తింటానా తింటిన్నా ఎవయా పెద్దోడా ఈ బనెన్ గుడి నువ్వేనా నేనేనండి దీనికి ఒక చెయ్యి గుడ్డ ఏడు రెండో చేయది ఒక చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం ఇది ఎవరుకుంటారు మా తమ్ముడు ఎవయా నువ్వేనా అవును నేనే దీనికి తలకాయలు ఏమయ్యా ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం కౌలుకి కళాకారులకి గుర్తింపు లేదు అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త నాన్న కనిపెట్టారనుకోండి వాళ్ళకి అమెరికా రత్నమును అమెరికా భూషణమును బిరుదులు ఇచ్చేస్తారు ఎరా చిన్నోడా అవునరా పెద్దోడా ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన ఫలితనాన్ని మన కృషిని యాజమాని వారు గుర్తించడం లేదు అంచేత ఇదంతా మనకెంతో అవమానం అన్యాయం రోజు రోజుకి మరి సోమరు పొద్దులు తయారవుతున్నారు మీరు ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడ నేను హాయిగా ఫోన్ చేసి పడుకోవచ్చు రంగన్నా రంగన్నా ఎవరది నేనమ్మా అప్పలస్వామి మీ అన్నయ్య ఒకసారి ఇట్లా రమ్మనమ్మా అన్నయ్య నీకోసం అప్పలస్వామి వచ్చాడు ఏమిటి అప్పలస్వామి ఇలా వచ్చావు నేను కొత్త చీరలు వేస్తాను గానీ పాత చీరలు కొన్నగా నీ పరిహాసాలకేం గాని మా నాయనమ్మ ఇదే చీర కట్టుకుని మా తాతయ్యని పెళ్లి చేసుకుందంట మా తల్లిగారు కూడా ఇదే చీర కట్టుకుని మా నాన్నను పెళ్లి చేసుకుందంట ఇప్పుడు మా చెల్లాయి మాత్రం తన పెళ్లి రోజున ఈ చీర కట్టుకునని భీష్మించు కూర్చుంది ఈ కాలపు ఆడపిల్లలదంతా రెటమతం కదూ చూడరంగనా నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు సరిగ్గా ఇదే డిజైన్లో ఇదే రంగులో ఇలాంటి చీరే నాకు ఒకటి నేసివ్వాలి పెళ్లి 10 రోజుల్లోనే త్వరగా నేసివ్వాలి అలాగే మహాలక్ష్మి అవునమ్మా ఇందా ఈ చీర లోపల పెట్టమ్మా పెళ్లి చీర Thank you.
పది సంవత్సరాల నుంచి మన ఊరు మొహం కూడా చూడని మావయ్య కుటుంబంతో సహా వస్తున్నాడంటే ఇదేదో పెద్ద గొడవ అయి ఉంటుందే గొడవ ఏముందరా కవిత పెద్ద మనిషి అయింది కదా దాని పెళ్లి విషయమే అయి ఉంటది ఓ పెద్దవాడా పెద్ద మనిషి అవడం అంటే ఏంట్రా పెద్ద మనిషి అవడం అంటే అదే ఇంత చిన్న మనిషి అలా అలా పెద్ద మనిషి అయిపోయింది అన్నమాట నార్మ్ అయ్యంట్రా ఆడ కబుర్లు మీరును ఆ పోయినాడది ఇలాగే ఒకసారి కవిత పెద్ద మనిషి అయితే మేము వెళ్తామంటే ఒప్పుకున్నావా డబ్బులు అయిపోతాం తెగ గింజుకున్నాం ఆ బిల్లులు అడిగితే హాయిగా గాడ్లు పూలు శుభ్రంగా తినొచ్చాడు కదా ఎండిపోతే అది వల్లారా ఎంతసేపు తిండి చేసే నా బిడ్డకి సొంతం అని చెప్పుకోవటానికి ఎవరున్నారా మనం తప్ప బహుశా కవితను మీ ఇద్దరిలో ఎవరికొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడడానికే వస్తున్నాడు అనుకుంటా కుటుంబంతో సహా కుక్కలాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసిని ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు అది నిజమే అనుకో అవనే అమ్మమా మా తాత కూడా ఇల్లరక పల్లుడే అంట కదంటే కొట్టానంటే చీపరి కట్ట ఇరిగిపోద్ది గాడిదే ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు ఊరుకోరా చిన్నడా ఆంబోతుంది తిరితే ఆవు కోపం వస్తుందని చెప్పారా ఓర్ వై గాడిదే ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి మా ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాను మీ ఇద్దరు ఇట ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారు అనుకో మీ ఇద్దరిలో ఎవర్ని చేసుకోవాలో తెలియక అది అల్లల్ల అడిపోద్ది ఆ తర్వాత ఎవర్ని చేసుకోకుండానే దాందారు అది పోద్ది అయ్యో గార్డులారా ఇట్టార్ చేస్తలు చేయొద్దనేరా నేను చెప్పింది ఎల్లి మొఖాలు కడుకొని తావండి మూదవచ్చు పాళ్ళారా ఏయ్ లేవండి లేవండి ఇంటి పోండి పోండి అమ్మమ్మ ఓ ముఖ్యమైన విషయమే ఏంటి మీకు కూడా పేరు తోడరా అబ్బావరే నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వే చెప్పరా అమ్మమ్మ మావయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నానని చెప్పావు కదా అవునరా మరి ఇంటి ముందు ఈ మురుక్కాలు వెంటే కంపు గబ్బురు దానికి నా నేను చేయమంటా రెండు బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు ఒక్క 200 ఉంటే ఏంటి 200 అంతే 200 ఏడ్చావలే ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు గాడు ఎవడో ఆని జుట్టట్టుకుని ఏడ్చుకురా రోడ్డు బాగు చేయించు ఆళ్ళు ఓట్లేసే వరకేనే ఆ తర్వాత వాళ్ళు కనపడరు పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం దానికి నన్నేం చేయమంట నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి దమ్మిడి కోడ పెట్టుకున్న డబ్బులు వచ్చి 200 ఇయ్యాలా చస్తే ఇవ్వను మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను ఒరే నా లెవెల్ ఏంటో నాకు తెలుసు నా గౌరవం ఏంటో నాకు తెలుసు ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది లేకపోతే పోద్ది దానికోసం 200 ఇయ్యాలా చచ్చా ఇవ్వను గొప్ప ఐడియా ఏమిటి అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా నీ బొంద కితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను ఇంకా లాభం లేదు మనం పోవాల్సిందే ఆ కేసిల్లడా మట్టి మీద ఉంది కళ్ళు కనబడలేదా పోవే వంకాయ ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకో తలుచుకుంటే చేసుకో లేకపోతే ఫినిష్ ఏ పెద్దడా ఒళ్ళేలా ఉంది కాస్త తిమ్మిరిగా ఉంది నీకు కూడా 2 రోజులే టైం ఉంది ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో నేను రెడీ కూతురు వస్తుంది మనసు నాకు ఇస్తుంది నాకేసి చూస్తుంది నన్ను కలవరిస్తుంది కొడుతుంది హీపి పగల కొడుతుంది డబ్బు ఖర్చు చేస్తే ఉదా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది లేకుందరా ఇల్లు పెళ్లిలా ఉంది కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటింగ్ అన్నమాట పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే చాలా బాగుందిరా కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కుర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు ఇది మావయ్య కోసం ఇది అత్తయ్య కోసం కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్ కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం బాగుందిరా
అవును బాజా బజింత్రులు పెట్టపోయారా ఇంకా బాగుండేది వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని ఎవరో చచ్చిపోయారంట ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు పోని మైక్ సెట్ పెట్టండి 10 పాటలు వేసుకోవచ్చు అసలు చచ్చిందే ఆ మైక్ సెట్ ఒడే చాకొట్టి చచ్చాడు అందుకే మైకులు లేవు మేళాలు లేవు ఏంటో ఇదంతా नमस्कार नमस्कार अरे మీరు చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే ఐ పెద్దోడు హి చిన్నోడు yes ఐ చిన్నోడు ఈ పెద్దోడు కులాసన బాబు ఓ కులాసతయ్య ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే అవును మాయ మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్ మాయ మన కవితే కదా అవును రా కవితే ఏయ్ ఏమట అలాగా ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలియదు అబ్బా వీడితో చచ్చిపోతాను మాయ ఏయ్ దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళు వెళ్ళు మాయ లోపల రండి మా అమ్మ కులాసగా ఉందా దానికే గుడిపికలే ఉంది ఏ మాయ మీరు మీరు లోపల పదండి ఏయ్ మాయ లోపలికి రా కదా నేను తీసుకొస్తాను నువ్వు పోరా నేను తీసుకొస్తాను నువ్వు వెళ్ళవై నేను వచ్చావా జగం ఎన్నాళ్ళకి నిన్ను చూస్తామన్నరా అయ్యా నా నాయన నాయన నిన్ను చూస్తా అంటే ఇంగ్లీష్ దొరల్లే అంత ఉండవరా ఎన్నాళ్ళకి అమ్మం చూడాలనిపించిందారా పట్నం వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయావుగా నిన్న ఎలా మర్చిపోతానమ్మా బాగున్నావమ్మా ఆ బాగానే ఉండా ఊరుపు అమ్మంటాంది కాడరు అమ్మంటాంది కోడలు పిల్లేదిరా వస్తుంది నువ్వు కూర్చయ్యా నా తల్లి నా అంబే నా బంగారం అమ్మా కనకమాలక్షలా ఉండవే కొంచెం ఒళ్ళు పట్టావు పెళ్లి నాటి సూదల్లో ఉండదానివి ఇప్పుడేమో పూర్వ దుద్దిల్లో తయారయ్యావు కూతురేది వస్తుంది పదమ్మ అమ్మా కవిత నా తల్లి నా అమ్మ కొందన బొమ్మలా ఉండాలి నా తల్లి నా అమ్మ చూడమ్మా నీకు నాదిష్ట తగిలేదట్టుంది పాపలు పదమ్మ ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు పద రామ్మ కూర్చో ఇప్పుడే వస్తానే కొల్లా వస్తానయ్యా అరే మాయ నువ్వు అక్కడ కూర్చో అత్తయ్య నువ్వు ఇటు కూర్చో కవిత నీ సీట్ ఇది కూర్చో వారిని నా మొహాన్ పౌడర్ కనపడుతుందా చిన్నోడా ఉందిరా పెద్దడా మరి నా మొహాన నీ మొహం మీద పౌడర్ కనపడుతురా జిడ్డు మొహం కదా నూనె గారుతుంది నీ మొహం మట్టుకు నీ మొహాన పౌడర్ రాస్తే పౌడర్ కూడా నల్లబడిపోతుంది कविता Sweets prepared in villages have a peculiar taste, isn't it? Yeah. आ कोटक अध्ययन टो माया? ये कोटक ही? अधे, या? अधे, अवनु अनि. अधे, ना क्या प्रदर्श? नहीं किधर इधर? ये decoration अंते यावर चेसरो? नहीं. मेरा? या. अम्मरे ये god लिक रंगुल कोटक का वेसरा? या. God. Easy ले भी ले अवर चेसरा नाड़गले देता माँ. किन क्या वरो? नुबे चेसुन टो? या. అట్ట పడిపోతారేంటి అవునన్నాను అంతే అబ్బా ఇక్కడ బాగా ఉక్కబోస్తుంది నేను కార్లు ఏసి వేసి కూర్చుంటాను మీరు మాట్లాడొచ్చండి డాడీ అలాగే వెళ్ళరామ్మా కూర్చో కదా కాస్త జీలేబ్ తినేలు నేను స్వీట్ తినను వెయిట్ పెరుగుతుంది అప్పని బూంది అన్న ఉదే అదే బూంది అన్న తిను అమ్మో కారం ఐ కాంట్ ఈట్ ఒక్క నిమిషం కల్తా పడుకోరా పోని ఈ కాఫీ అన్న తాకల్తా కొత్త గ్లాసులు నీకోసమే కొన్నా 12 రూపాయలేని మీరు కొత్త గ్లాస్ తెచ్చినా మీరు ఎంత గ్యాస్ కొట్టినా నాకు నచ్చని పని నేను చేయను
That's all. దాని ప్రవర్తన తప్పుగా అర్థం చేసుకోకమ్మా. సుఖాల్లో పుట్టి పెరిగింది. ఈ ఉక్కపోత అవి తెలియంది. పోన్లేరా పాపం, అది సరేగానా అబ్బాయి? నువ్వేదో ముఖ్యమైన పని మీద వస్తున్నానని ఉత్తరం రాశావు, ఏంట్రా అది? ఏం లేదత్తయ్య, అమ్మాయి చదువు పూర్తయిపోయింది, ఇక పెళ్లి చేసేద్దామని. చూసారా లే చెప్పరా? అదే పో అమ్మమ్మా, నాకు సిగ్గేస్తుంది. పెద్దాడికి సిగ్గైతే నాకు కూడా సిగ్గిరా అమ్మమ్మా. మీరెందుకయ్యా సిగ్గుపడ్డాం? భలే వాళ్లే, పెళ్ళికొడుకును చూసినట్టు ఉంటుందని వచ్చాం. అతంది ఊరే. ఒరే నేను నీ తల్లినిరా, నా దగ్గర ఈ డొంక తిరుగుడు ఎందుకు? సూటిగా చెప్పు. ఇందులో డొంక తిరుగుడు ఏముందమ్మా? కాబోయే అల్లుడు ఈ ఊరు బనీర్ల కంపెనీ ఓనర్ గారు అబ్బాయి. రై దావరా, లేచి నిలబడు. యారా ఎన్ని గుండెలరా నీకు? నీ కూతురికి వరసైన ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లో ఉండారని తెలుసుకోడా? వాళ్ళని కాదని ఏ సంబంధం చూశానని చెప్తావా నాకు? అమ్మా అర్థం పర్థం లేకుండా కోపం తెచ్చుకో. కవితను వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలా? అవునరా, ఏ వాళ్ళకేం తక్కువ? బంగారు తండ్రులరా వాళ్ళు. ఒక్కటి చెప్పనా అమ్మా, నేను నీ కొడుకును నిజమే, కానీ నా బిడ్డకు తండ్రిని. దాని సుఖ సంతోషం నాకు ముఖ్యం. అది బాగా చదువుకుంది, చదువుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం హాయిగా గడుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీసుకుంటావరా? నిర్ణయం తీసుకుంటాం. నీ కళ్ళకి డబ్బు పర్లు కమ్మి మేము నీచంగా కనపడుతున్నాం. ఒరే ఈ పల్లెటూరు ముసల్ది అట్లమ్ముకుని నిన్ను చదివించకపోయి ఉంటే నువ్వు ఈ ఊళ్ళో మట్టి పిసుకుని బతికేవాడివి, నీ కూతురు ఈ ఊళ్ళో నాట్లేసుకుని బతికేదిరా, అది గుర్తుంచుకో. నోర్మయ్యి డబ్బుని గురించి మాట్లాడకు, అది అశాశ్వతమైంది, దాన్ని చూసుకుని ఎగరెగర పడకు. ఒరే దేవుడు ఈ చేతేళ్ల మధ్యన కాళీ ఎందుకు పెట్టాడు? ఇలా డబ్బు పట్టుకుంటే అలా జారిపోతాయి, కానీ రక్త సంబంధం ఉంది చూసావు, అది జన్మ జన్మలకి నిలబడుతుంది రా, జన్మ జన్మలకి నిలబడుతుంది. ఈ రోజుల్లో బంధుత్వం గురించి పెద్దగా ఎవరు పట్టించుకుంటారమ్మా? నీతో మాట్లాడటం నా బుద్ధి తక్కువరా? చెవులో నోట్ల కట్లు దోపుకున్నాడికి నా మాటలు ఎక్కడ వినపడతాయి? మా చెప్పింది కూడా న్యాయంగా ఉంది కదా అమ్మమ్మా. మరి చదువుకున్న అమ్మాయికి చదువుకున్న వాడిని ఇచ్చి చేయాలి కదంటే. నోరు బొయ్యండి రా సన్నాసుల్లారా, అక్షరం ముక్క రాకపోతే అర్ధనా కూడా పనికిరారా? పడికెళ్ళి చదువుకోండి రా, బాగుపడతారని నెత్తి నోరు మొత్తుకున్న మాట ఇన్నారా? ఇప్పుడు అనుభవించండి రా, మీరు చదువు లేకపోబట్టాగా ఈయన గారు పెద్దగా చదువుకున్న సంబంధం చూసుకున్నాడు. బాబు నేను మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి వచ్చాను, మీరైనా రాగలిగితే సంతోషిస్తాను, వస్తాను. మావయ్య మావయ్య, ముసల్ది ఏదో కోపంగా మాట్లాడిందని నువ్వు కోపం చేసుకుంటావా? కన్న కొడుకు కదా అని ఏదో చిన్న మాట అంది. కన్న తల్లి కదా అని నేను పిలుద్దామని వచ్చాను, వచ్చినందుకు తగిన మర్యాద జరిగింది. ఇదిగా రా వెళ్దాం. మావయ్య నా మాట విను మావయ్య, అతయ్య నువ్వైనా మావయ్యతో చెప్పతయ్యా. చూడండిరా ఇంత జరుగుతాండా, అదేమీ ఎరగని నంగనా చెల్లె అట్టా నిలబడిందో, తల్లెండా పుట్టిన పూలెట్టుకుని టింగు రంగామంటూ వచ్చింది. ఏమే నీ కూతురు కోసం నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? నా కడుపులో చిచ్చు పెడతావా? నువ్వు బాగుపడతావంటే నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతే మీరు మట్టి కొట్టుకుని పోతారు. నువ్వు మట్టి కొట్టుకు పోతావు, నువ్వు మట్టి కొట్టుకుని పోతావు, మట్టి కొట్టుకు పోతారు. ఆ కారులో వచ్చింది ఎవరమ్మా? తెలీదన్నయ్యా, ఎవరో చుట్టాలు కాబోలు, ముసలావిడ తిట్టిపోస్తుంది. సముద్రానికైనా ఆనకట్ట కట్టొచ్చేమో కానీ ఆవిడ నోటికి మాత్రం అడ్డు కట్ట కట్టలేం. లోపలికి పోదామా. ఆ దిక్కుమాలను ఏదో పిలిచాడని తింగరథవల్లాగా మీరు పెళ్లికి వెళ్ళారంటే జాగ్రత్త, కాళ్ళు చేతులు ఎరగొట్టి అతక మీద పారేస్తా. ఏదవల్లారా
అర్థమర్థం లేకుండా మాట్లాడగామమ్మా. ఉత్తరం వస్తే నువ్వు కన్నోడు వస్తున్నాడు అనుకున్నాం గానీ ఉన్నోడు డబ్బుందన్న పొగరున్నోడు వస్తున్నాడని కలగన్నావా? ఏమిట్రా ఉండేది, ఆడి దగ్గర డబ్బుంటే 10 సార్లు తినమను 100 సార్లు చెంబు పట్టుకు తిరగమను. ఎవడికి గొప్ప? వెండి పళ్ళల్లో తినే పిల్లకి బంగారు పళ్ళల్లో తినే మొగుడే వెతికి తెస్తారు. మనం ఇంకా సత్తు పళ్ళల్లోనే తింటున్నాం కదా అమ్మమ్మ, దానికి వాళ్ళేం చేస్తారు పాపం? రేయ్, సత్తు పళ్ళల్లో తిన్నా మన తిండి మనం తింటున్నావురా. ఆళ్ళగా ఎంగిలాకులు తినే ఊరకొక్కల్లే తెగ పలవలేదు. డబ్బు రాగానే మనిషి మారాడు, మాట మారింది. రేయ్, ఆడు బాగుపడతాడు అనుకున్నావా? ఆడు మట్టి కొట్టుకుపోతాడ్రా, ఆడి భవిష్యత్తు నాశనమై పోద్ది. ఆశపడింది అందలేదని బాధగానే ఉంటుంది, కానీ అందుకోసం వాళ్ళు నాశనమైపోవాలని కోరుకోవడం తప్పు కదూ. కవిత ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలమ్మమ్మ. రేయ్, మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలనేరా? పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటలేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి, ఏం చేద్దామంటావు? దానికేమండయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఊళ్ళు కాకపోతే తాటి మంటకు ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కదగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు. అదిగో ఆ తిండి పొద్దులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊరుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అరే చిన్నోడా, ఏరా పెద్దోడా, పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది, ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా, తప్పు లేదు కదా? అవును కదా. యా వంద మైలు బుడ్డ బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడ సరేరా, మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానపత్రి బస్సు, అందులో 5 మందిని బుడ్డ బస్సులు కుక్కిళ్ళు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారట. మొహలుడు మొహలు చాలు ఎవరుకోయా, ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి, ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జారెడు కంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా, ఇదంతా ముసల్దాని ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. రేయ్, కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి, అక్కడ దారిట కనుకురండి. మాయా అప్పయ్య, మాయా అప్పయ్య, మాయా అప్పయ్య, మాయా అప్పయ్యో, అప్పయ్యో, మాయా అప్పయ్య, మాయో. ఏమిటమ్మా, ఎక్కడికా పరుగు? మన విలేజ్ నుంచి వాళ్ళు, వాళ్ళిద్దరు వచ్చారు డాడీ. ఇద్దరు అంటే పెద్దోడు చిన్నోడునా? అవును డాడీ. దానికి నువ్వెందుకు వెళ్ళటం? వాచ్మ్యాన్ సార్, గేట్ తీసి వాళ్ళిద్దరు లోపలికి పంపించు. రండిరా, అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. మా అమ్మ పెళ్లికి నేను రాను, మిమ్మల్ని పంపించను అంది. ఇప్పుడు మనసు మార్చుకుని పంపించినట్టుంది. అవునా? మేము పెళ్లికి రాలేదు మావయ్య. కవితను చేసుకోబోతున్న పెళ్లి కొడుకు మా యజమాని గారి అబ్బాయి. పెళ్లి పనులు చూడటానికి కొంతమంది పని వాళ్ళని పంపించారు, వాళ్లల్లో మేము కూడా ఉన్నాం. కళ్యాణ మండపానికి దారి తెలియలేదు, డ్రైవర్ అడిగి రమ్మంటేను లోపలికి వచ్చాం. సరే, మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటారు, మీరిద్దరు ఇక్కడే ఉండండి. వద్దు మావయ్య, పని వాళ్ళలా వచ్చాం, పని వాళ్ళతోనే ఉండిపోతాం, పని వాళ్ళలాగానే వెళ్ళిపోతాం. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మావయ్య. అంటే మీకు బంధుత్వం కంటే ఉద్యోగమే ముఖ్యం అన్నమాట. ఈ రోజుల్లో బంధుత్వాల గురించి ఎవరు పెద్దగా పట్టించుకుంటున్నారులే మావయ్య.
తెల్లారి సరి పనులన్నీ పూర్తవుతాయా? ఆయ్ అయిపోతాయండి. అండలేవి రే అది అండంటలే తీసులేరా. ఏమా బాగున్నాయా? తీసుకో కవిత, ఇవి మీ గ్లాసులు, ఇది మీ కాఫీ, ఇదైనా తాగు. డాడీ 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 డాడీ, నా కత్తి ఏది, నా గుర్రం ఏది? కత్తి ఏమిటి డాడీ, కలర్ ఇస్తున్నావు ఏమిటి? యుద్ధం చేస్తుంటే కల వచ్చిందిరా. యుద్ధం అలాగే ఉందిలేండి. కత్తిద్దాలు చేసిన కాలంలో వాడిన కార్లే మనం వాడుతున్నాం. ఆడపిల్లి వారి కార్లు చూడండి, లేటెస్ట్ గా ఎంత బాగున్నాయో. ఒరే మురళి, పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్ ఉంటేనే బాగుంటుందిరా. పద అయ్యగారు, మగపిల్లి వారు వచ్చారండి. రెండు రెండు బావగారు నమస్కారం. నమస్కారం అండి. ఇంత దూరం ఈ కార్లో వచ్చారా, ఫ్లైట్ లో రాకుండా? నాకు విమానం అంటే భయం అండి. అది ఎక్కడం కాదు కదా, పైన విమానం వెళ్తుంటే కనీసం కింద నడవను కూడా నడవను. ఎందుకంటే విమానం కిటికీలోంచి బయటకు ఎవడైనా తుపుకుని ఉమ్మేస్తారేమో భయం. ఒరే దండగ వెళ్ళాలా, ఇలా దండలు పట్టుకు తీరమన్నారు మిమ్మల్ని పంపించింది, వెళ్ళి పెట్టే బెడ దించండి, వెళ్ళండి. ఆగండి, అదేమిటి బావగారు, మా ఊరు వచ్చి మీ మనుషులు పనిచేయటం ఏమిటి? మా మనుషులున్నారు ఇక్కడ. అరే ఆ సూట్ కేసులో పెట్టండి. అది కాదు బావగారు, మీకు ఏ విధమైన శ్రమ కలగకూడదని ముందుగా మా మనుషులు ఇక్కడికి పంపించాలి, వెళ్ళండి. అలాంటిది ఏమీ లేదండి, మా మనుషులు ఉన్నారని చూసుకోవడానికి. కాదండి, మా మనుషులు చూస్తారండి. మా మనుషులు ఉన్నారంటుంటే అబ్బా, మా మనుషులు చూస్తారండి. మా మనుషులు డాడీ, వాళ్ళ మనుషులే, వాళ్ళ పనులే చూడండి. మీరు వెళ్ళండి. శభాష్ కోళ్ళ, చూసారా బావగారు, మేమే గెలిచాం. కాదు, మేమే గెలిచాం. అదేలాగా? వాళ్ళు మీకు పని వాళ్ళు, మా పైన వాళ్ళు. అంటే వాళ్ళిద్దరూ మా బంధువులు. రే కవిత మనల్ని బంధువులని చెప్తుందిరా. ఒరే ముద్దు, బంధువులు అంటే జీతం బత్తిని లేని పని వాళ్ళు అని అర్థం. పంజుడు. హాయ్. హాయ్. ఏమాత్రం పెళ్లి టెన్షన్ లేకుండా పెళ్లి కూతురు ఇలా పుస్తకం చదువుకుంటుందేమిటు? టెన్షన్ ఎందుకు, పెళ్లి సంబరం కానీ పందెం కాదే. ఆ మాటకొస్తే మీరే కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. నేనా? నో నో. బుకాయించకండి సార్, లేకపోతే ఈ వయసులో మీకు ఆ గోడ సపోర్ట్ ఎందుకు? కవిత, ఇఫ్ యు డోంట్ మైండ్ వచ్చిన రిక్వెస్ట్. ఫార్మాలిటీస్ అనుకు, చెప్పండి. ఏం లేదు, పెళ్లికి ముందు వచ్చిన బ్యాచిలర్స్ పార్టీ ఏర్పాటు చేశాను, నువ్వు రావాలి. షో, వై నాట్? రియలీ, నిజంగా వస్తావా? ఎందుకు రాను అంటే, పెళ్లికి ముందే నాతో రావటానికి నీకే అభ్యంతరం. అభ్యంతరం ఎందుకట, నువ్వు ఒంటరిగా వస్తే కొరుకు తినేస్తారా? అని కాదు, జనరల్ గా ఇండియన్ గర్ల్స్ మగవాళ్ళని చూస్తే పులిని చూసినట్టుగా భయపడతారుగా, అందుకని. నేను మిమ్మల్ని పుల్లానే చూస్తున్నాను, కానీ భయపడడం లేదంతే. నేను పిల్లినైతే పులిని చూసి భయపడాలి, కానీ నేను పులినే, మీరు మగ పులైతే నేను ఆడపులిని. పార్టీ ఎన్నింటికి? రే కవిత, ఎంత బాగా వయసుని చూసావు. పిడేలు పిడేలు అంటే పిడేలు మంటే అంత సంతోషం. ఎరా, అది పిడేలు కదరా, పీడ ఇంత పెద్దది. చిన్నోడా, మన ఊళ్ళో నాటు సారా ఎన్నాళ్ళని తాగుతానురా, మన సారాను వదిలేసి మన సారా ఈ సీమ సారా తాగుదావా? యా అదేంటది లోపలికి వెళ్తే అదే కలిసిపోతుంది. అయితే కలుపు.
మర్చిపోయి చీరలు చీరలు పంచలు పంచలు దొర దొరరా దొర సరుకు చూడు ఎంత కమ్మగా ఉందో ఎంతైనా దొరచుట దొరచుటారా ఎంత గుమ్ముగా ఉందో చూడు యా మన సారా మరదలి పెళ్లి చేద్దాం ఆ సరదాలన్నీ చూద్దాం ఈ పల్లిట్లోన ఆటపాట మనది పూట పెళ్లికి మేమే పెద్దలం పెద్దలోన చిన్నలం మురిపాల సందడి మూడు వాడ మెచ్చే ముచ్చట్లో డోర్ల పల్ల పుల్లు తోరణాలను కడతాము మీరు నడిచే దారులలో మనసు మల్లెలు మరిచేము వేడుకలు నా కోరిక తీరే వేళ విరిసే జడమీద విరులు కురిసే జన్మంతా సిరులు సరిగంచు చుక్కల చీరను కట్టి సిరి చుక్కలు బుక్కన పెట్టి ఏ ముద్దులకు మా చక్కని చుక్కై వెలిగే నమ్మ పెళ్లికి మేమే పెద్దలం పెద్దలో నా చిన్నలం పెళ్లికి మేమే పెద్దలం పెద్దలో నా చిన్నలం దీవెనలం పెళ్లి గంటకు హారకులం జీతమడగని పనివాళ్ళం జీవితంలో నీ వాళ్ళం పెళ్లి
ఇంట్లో నా పెత్తనమంట మాదే వద్దు కానుకలు మాకు వద్దు కట్నాలు మాకు పళ్ళారా ఇద్దరిని ఒకటిగా చూసి అక్షింతలు తలపై వేసి మేం వెళ్ళొస్తాం మీ పిల్లల పెళ్లికి మళ్ళీ వస్తాం పెళ్లికి మేమే పెద్దల కట్టిల్తోనా చిన్నల రారా ఓ చిన్నబ్బాయి లేరా ఓ పెద్దబ్బాయి మనసారా మరదలి పెళ్లి చేద్దాం ఆ సరదాలన్నీ చూద్దాం ఈ పందిట్లో నా ఆట పాట మనది కోట పెళ్ళకి మేమే పెద్దల ఇంకా ఏం చేస్తున్నారమ్మా అవతల ముహూర్తానికి టైం అయిపోతుంటేను అయిపోయింది అదిని గారు త్వరగా రెడీ చేసి కళ్యాణ మండపానికి అలాగేనండి మేము ముందుగా బయలుదేరుతాం పద పారుతే ఏమిటండి ఒక పక్క మన అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే మీ మొహంలో ఎక్కడ సంతోషం కనిపించదే సంతోషంగా ఎలా ఉండగలను పార్వతి ఈ పెళ్లి పేరుతో మరో 2 లక్షల అప్పు పెరిగింది మనకి అప్ప అవును మన ఆస్తికి రెట్టింపు అప్పు ఆడదానివి నువ్వు భయపడతావని నాలో నీకు చెప్పలేదు అంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఈ వ్యాపారంలో తప్పలేదు ఈ పెళ్లి జరగనివ్వండి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం హలో అమ్మా కవిత అమ్మా మీ అమ్మ వెళ్ళిపోయింది నేను చనిపోతున్నానని బాధపడటం లేదమ్మా కానీ నీ పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నానన్నది ఒక్కటే బాధ దేవుడనే వాడుంటే నీ పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతుంది జరిగి తీరుతుంది అమ్మా నీ పెళ్లి నా శ్రాద్ధం వల్లే ఉంది నా పెళ్లికొచ్చి పెట్రో మాక్స్ రేటు వెరిగించమన్నట్ట వెనకటికి నీళ్ళు పడకడు ఓ పక్క ఆ పిల్ల తల్లిదండ్రులను పోగొట్టుకుని కంటికి మిల్టికి ఏకతారగా ఇడుస్తుంటే నా 100 రూపాయల మాట ఏమిటి యక్ష ప్రశ్న ఏమిటి చిచ్చి ఏ మనుషులే మీరు అరే మురళీట్రా ఏమిటాడి ఇందులో 100,000 రూపాయలు తీసి వాడు మొహన్ కొట్టిపోతాడు చాలా థ్యాంక్స్ అండి వస్తాం పోవయ్యా సాటి మనిషి కష్టాల్లో పాలు పంచుకోలేవు నువ్వు ఒక మనిషివేనా వెళ్ళు నువ్వేం బెంగపడకమ్మా నీ వెనక అండగా నేనున్నాను ఎన్నో ఏళ్లుగా మా నాన్నగారికి ఆస్తులుగా ఉన్న వాళ్ళంతా అప్పులు వాళ్ళగా మారి మాకు అన్యాయం చేశారు పుట్టింటి సారి తీసుకుని మీ గడప తొక్కవలసిన కోడలికి మీరే సాయం చేస్తున్నారు మీరు నా కంటికి దైవం కంటే మిన్నగా కనిపిస్తున్నారు బాబయ్యా
మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే మానవ జన్మకు అర్థం ఉంటుందమ్మా. నాకే కనుక శక్తి ఉంటే మీ అప్పులన్నీ తీర్చేసేవాడిని. కానీ ప్రస్తుతం 1 లక్ష రూపాయలు కూడా సర్దలేని స్థితిలో ఉన్నానమ్మా. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి మా డొక్కు కారు వద్దు ఫారెన్ కారు కావాలని గొడవ పెడుతున్నాడమ్మా. ఎలాగూ నీకు కారు అవసరం లేదు కదా, నేను పట్టుకెడుతున్నా. అయినా నువ్వేమి బాధపడకమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. ప్రస్తుతం నువ్వు ఉన్న అంతస్తుకు సరిపోయే సంబంధం చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. డాడీ రే ఇంకేం మాట్లాడకు, వీళ్ళు కారులో కూర్చో. ఇంకా స్థాయిస్ అయితే ఇంకో అప్పురాడు వచ్చి ఆ కారు పట్టుకుపోతాడు. అసలే అమ్మాయి బాధపడుతుంటే నువ్వు ఒకటివి. చూడమ్మా ప్రస్తుతానికి ఈ 200 ఖర్చులు కొంచు. చూడమ్మా చాలా రోజులుగా మా చిన్నమ్మాయి తెల్లబొచ్చు కుక్క పిల్ల కావాలని చంపు తింటోంది. దీన్ని నేను తీసుకెళ్తాను. పోనీ నీకు ఇచ్చిన 200 దీనికోసం అనుకో, వస్తానమ్మా. నాకే ముద్దొస్తుంది, తెచ్చి ఉండ. చూడమ్మా నువ్వేమీ బాధపడకు, నీ వెనకాల కొండంత అండగా నేనున్నాను, వస్తానమ్మా. కుర్చీలు సద్దడం ఆపి పెట్టే బేడ సద్దుకు బయలుదేరండి. అదేంటండి ఇంకా పెళ్లి జరగలేదు కదా. ఇక్కడ జరిగేది పెళ్లి కాదు, పెద్ద కర్మ. నన్ను నా మాటని లెక్క చేయకుండా పెళ్లికెళ్లారు కదా, రాణి రాణి ఒక్కొక్కరిని కొట్టిన చాట కొట్టకుండా చీపిరి ఇరగొట్టేస్తా. ఎరా పెద్దోడా ఏమైందిరా? నువ్వు నాశనం అయిపోను, నువ్వు మట్టి కొట్టుకు పోను అని నీ కొడుకుని దీవించావు కదే, అదే జరిగింది. అమ్మమ్మ పెళ్లికి గంట ముందు అత్తయ్య మావయ్య కారు ప్రమాదంలో చచ్చిపోయారు. పెళ్లికి వెళ్ళొద్దన్నావు కదా అమ్మమ్మ, మేం పెళ్లికి వెళ్ళలేదు, వాళ్ళని పంపించడానికి వెళ్ళాం. జరిగిపోయింది అమ్మా, పాపిష్టముండన్నా నోడుకోయామన్నా అన్నాను, అట్టగా జరిగిపోయింది తల్లి. నా కన్న బిడ్డకి నా చేతులారా నేనే తలకొరి పెట్టుకున్నట్టు అయిపోయింది అమ్మా. నా నోరు పడిపోను, నా నోట్లో పురుగులు పడా, ఎంత పని జరిగిందే తల్లి. తెలుసుకుంటా అంటే
గుండె తరుక్కుపోతాంది. నా బిడ్డ సేమ దొరలాగా కార్లో వచ్చి దిగటం ఇంకా నా కళ్ళ ముందు కనపడతానే ఉంది. దొరబాబు లాంటి నా బిడ్డను చూసి ఆ పాపిష్టి దేవుడు కన్ను కుట్టి తీసుకెళ్లిపోయాడు. అమ్మా కవిత, జరిగిందంతా తలుసుకుని తలుసుకుని కుమిలిపోబాకమ్మా. సొత్తులు సొమ్ములు పోయినా నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకోవటానికి మేమందరం ఉండామమ్మా. ధైర్యంగా ఉండమ్మా, బాధపడబాక, ఇదంతా నా కర్మ. అరే చిన్నాడా, మన వకీలు రామ్మూర్తి గారిని రేపు ఒకసారి కలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు వకీలుతో ఏం పనమ్మా? నా బిడ్డ ఎదిగే చెట్టులు అంటాడు, ఆడే ఒరిగిపోయాడు. నేను ఒరిగే చెట్టు లాంటిదాన్ని, ఎప్పుడు కూలిపోతాను? నేను కన్ను మూసే లోపల కూడబెట్టిందంతా నా మనవరాల పేర రాసేస్తారా? అవునమ్మా, వాళ్ళు మగాళ్ళు, మట్టి తట్టలు మోసైనా పట్టు పోసుకోగలరు. కానీ నువ్వు ఆడపిల్లవి, అందులోనూ ఎండమొఖం ఎరగిందనివి. ఆడపిల్లకి పెళ్లి కావాలంటే అందం ఒకటి ఉంటే చాలదమ్మా, వెనకాల ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. పిల్లకి కాస్తో కూస్తో ఆస్తి నేను చేరుస్తాను. ఎరా పడుద్దా ఇల్లారా, మీ మామ కూతురు అంతస్తుకు తగిన రాజకుమారుడి దగ్గరికి మీరు చేరుస్తారా? మాట్లాడండి రా. అమ్మమ్మా, మా చేతులు పుళ్ళై కాళ్ళు రోకళ్ళయ్యేలా కష్టపడతాం. కవిత కళ్ళల్లో నీళ్లు తిరగకుండా చూస్తాం. ఎరా పెద్దాడా, నువ్వేమంటావయ్యా? మమ్మల్ని ఎప్పుడు కోతి వెదవులు అంటుంటావు కదే అమ్మమ్మా. ఆంజనేయుడు ఏం చేశాడు? సీతను రాముని దగ్గర చేర్చాడు. అలాగే ఈ కోతి వెదవులు ఒక మంచి రాముని వెతికి ఈ సీతనిచ్చి పెళ్లి చేసేస్తారు. చూసుకో. అయ్యయ్యో, ఈ పాచింతకాయ బట్టలు ఏమిటి కవిత? ఇవన్నీ మామలు వేసుకునే బట్టలు, నీలాంటి అందమైన బొమ్మలు వేసుకునేవి కావు. ఎవరిచ్చారు? చిన్నబావ. వాడా ఆవద మొహంగాడు, అందాలు అసలు తెలియదు వాడికి. పాదరాతి బొమ్మ గోరుగుడ్డ చుట్టినట్టు ఈ సన్నాసి బట్టలు తెచ్చాడు వాడు. రాధవా, నేనేం తీసుకొచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? అబ్బో చాలా తీసుకొచ్చాను. ఇటు చూడు, సీన్స్ ప్యాంట్లు. ఏంటి? ఆ సీన్స్ ప్యాంట్లు, జేమ్స్ బాండ్ బనీన్లు, జయమాలి చొక్కాలు, పరికిణి బొందు నడుం కట్టుకోకుండా మెరుగు చుట్టుకుంటారు అవి. ఇవన్నీ కొనడానికి 2000 అయింది. అయితే అయింది, మంచి బట్టలు కొన్నాను. ఇంటికి వెళ్తే అమ్మమ్మ నువ్వు గుడికెళ్ళావని చెప్పింది, గబుక్కుని వచ్చేసాను. వాడు చిన్నాడు, వీనాసి వెదవ, చవట కుంక, చచ్చు సంతలో ఇలాంటి చౌక బట్టలు కొన్నాడు. ఇక నుంచి ఇలాంటి బట్టలు కట్టుకోకు, ముట్టుకోకు. ఇదిగో, నువ్వు మీ ఊళ్ళో ఎలాంటి బట్టలు వేసుకున్నావో అలాంటి బట్టలే వేసుకుని ఏ క్లాస్ నంబర్1 దొరసాలలో ఉండాలి. నువ్వు గమనించావు లేదో, నువ్వు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నా చొక్క ప్యాంట్ లో ఇన్సల్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత ఖర్చు చేసి ఇవన్నీ ఎందుకు కొన్నావు బావా? నువ్వు ఇదివరకటి కవితలా ఉండాలని? అలా ఉండలేను బావా, అసలు జీవితాన్ని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చలువరాతి బంగళాల్లో కృత్రిమ పునవుల మధ్య ఎందుకో కొరగాని క్రోటన్ మొక్కల బ్రతికిన బ్రతుకు చాలు. ఈ పల్లెటూళ్ళలో ప్రేమను పంచే మీ మధ్య నలుగురికి ఉపయోగపడే కరివేపరమ్మలా గడపాలనుకుంటున్నాను. పెద్దోడా పెద్దోడా, ఏంట్రా కొత్త బట్టలు అలసింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చింపుకుంటాను, నిప్పెట్టుకుంటాను, మిగిలిందిరా పోలే. అవన్నీ ఇస్తే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. హే రెల్రా. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసు అయిందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవిడా, నిన్న ఆ బట్టల్లో సోతుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించవు. నేను గేదెనే ఆంబోతా, అయ్యోని కాదు లగ్గు పెట్టించడానికి, లంకెలు గలపడానికి. చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి,
ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివాలా నోరు మీవే బాండావ్ ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట అలా అయితే పెద్దోడు పెళ్ళని నేనే నీ మొహం లక్ష మంది పోటి చేసినా నా ముందు బలా దూరేనే నన్నే చేసుకుంటావు కదూ ఊరుకోవే ముచ్చుమొహం దానా పెద్దోడు కిట్టమైన సినదాన్ని నేనే ఏమిటే ఈ గుడ్డలు ఏమిటి గోల ఏమిటి నేను నేను ఒక్కనే మిమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోరా ప్రేమించావా పెళ్ళంటే పరిగెడతావా బాబయ్యా
మమ్మల్ని మాయసేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు. రేయ్ ఎవడ్రా, నేను ఎప్పుడు చిన్నోడనే ఎప్పటికీ చిన్నోడనే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేతను తొంటి పిక్కర ఆటలాడుతుంది మీరే. కొంట్రా చిన్నోడా బాగా కుంటు, రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది, ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేటువంటి మా మామ కూతురు వస్తాది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర రెండేళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని ఊచెట్టట్లేదు, అంచేత కాల్ తీసేద్దామని. నీకు తేలికొండే ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా, ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు నాకు దిష్టి తగిలేస్తాది. సరే డబ్బిచ్చే డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యి ఉంటాయి. ఎయ్యి ఉంటవేటి? నీకు నాకు మధ్య రెండేళ్ళున్నాయి, ఓ ఎయ్యి ఎక్కొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగే ఎత్తావులావా? ఏ ఎగ్గొట్ట వాళ్ళ కనిపెత్తనావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహన కొడతాను. పా కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? మీతో వచ్చిన గొడవ ఇదయ్యా, డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే శంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాన బావా. కాస్తాగండి నేను వస్తున్నాను, ఇది కొంచెం పట్టుకోండి నేను తడతాను. చాలా బాగా తొడుతున్నారే, ఎక్కడ నేర్చుకున్నారు? ఇది బళ్ళో నేర్పే విద్య కాదమ్మా, పెద్దవాళ్ళని చూసి నేర్చుకునే పని. ఇవన్నీ నాకు అలవాట్లేం పనులండి. తెలుసమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. అంటే? మీకు థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెప్పాను. ఈ మాత్రం దానికేనా? ఆలస్యమైందమ్మా. డోవల అమ్మాయికి సాయం చేసి వస్తున్నా అన్నయ్య. ఏ అమ్మాయి? పట్నం నుంచి వచ్చింది ఆ అమ్మాయికి. పట్నంలో సుఖంగా ఎండక నెరకుండా బతికిన పిల్ల. పాపం ఇక్కడికి వచ్చి పంచేలకు అవస్థలు పడుతుంటే చాలా బాధగా ఉందన్నయ్య. నవ్వుతున్నావేమిటి? ఆ అమ్మాయిని చూసి నువ్వు జాలి పడుతున్నావని. చిన్నోడా యాడికిరా, చికారికా? చా శుక్రవారం కదా గుడికెళ్తున్నావు, ఎల్లిరా. ఏమిటి బావా ఆగావు? అబ్బే ఏలేదు, ఇవాళ శుక్రవారమే కదా. అవును. ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇట్లా పద. అదేమిటి గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవా. బాగుంది. మీ జానుడు ఊళ్ళో ఉన్నవే మూడు వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను, ఇది తూర్పే కదా. కాదు ఇటు పడమర. పడవరే అనుకో, ఆ పడవరను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత మనం ఇటు కూడా వెళ్ళచ్చు. వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే వాణ్ణి చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు భక్తి, వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతే నేను తలుచుకుంటే వాడి గుండు గుండె గీయించేస్తానా? ఒరేయ్ పండు గీకే గుండు. ఇది అన్యాయం. ఎవడిదిరా అన్యాయం?
మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎళ్ళ పడి నా కార్డు రెండేళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని రెండు నెలలు అయింది, అసలు నేదు వడ్డీ నేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్ము అనుకున్నా బెట్రా అబ్బి పండు టీకే గుండు. శుక్రవారం తీసుకెళ్ళాలి లేకపోతే అన్ని పొచ్చున్న తీసుకెళ్ళాలి. గుండు కొట్టియాల్సిందే, అనుమానించకరా పండు. నా యాలి తుప్పు లేచిపోయింది. అవునరా, వాడిని ఎందుకు చెత్త బాధ? ఏమో నాకేం తెలుసు, దారిలో వస్తుంటే నీ గుండు గిరుతానంట వినిపించింది అంతే, కోటికి ఇచ్చేసాను. అవునరా, ఆడు ఎందుకు నీ గుండు గిరుతానంటున్నాడు? మొద్దు స్వరూపం అనిపించావురా, ఆ మాత్రం నేను కొట్టలేక తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే గుండు కొట్టించకపోతే పిలిచి దండలేస్తారా? అవునరా, మర్చిపోయాను, ఆడి దగ్గర అప్పు తీసుకున్నాం కదా, ఈ గొడవ అంతా కవిత తెలిసిపోయినట్టుందే. ఆ ఇప్పుడే వాసన పట్టబోతుంది, ఈ లోపల నువ్వు వచ్చి సినిమా టైప్ లో చూపించావుగా. ఏమైనా మరీ దుడుకు మనుషురా నువ్వు. ఉడుకు రక్తం కదరా, దుడుగ్గానే ఉంటుంది. మా మామ కూతురు వచ్చేస్తాదన్న కాళ్ళ ఎళ్ళ పడి నా కార్డు రెండేళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని రెండు నెలలు అయింది, అసలు నేదు వడ్డీ నేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్ము అనుకున్నా బెట్రా అబ్బి పండు డీకే గుండు. నేను సుఖాల్లో పెరిగిందానని నాకేవేవో సుఖాలు కల్పించాలని వాళ్ళు కష్టాలు పడటం నేను భరించలేకపోతున్నానంటే, రోజు రోజుకి నేను వాళ్ళకి మరింత భారం అవడం నాకు ఇష్టం లేదు. కాస్త నా మీద దయంచి ఇక్కడ నాకు మీరేదైనా పని పెంచగలరా? ఇది పది మందికి పని కల్పించే వృత్తి కాదమ్మా. కలిసి రెక్కలు మొక్కలయ్యేలా పనిచేస్తేనే గాని పొయ్యిలో పీలు లేవదు. ఇంకొకరికి జీతం ఇచ్చి పళ్ళు పెట్టుకునే స్థితిలో మేము లేవు. పోనీ ఇంకెక్కడైనా నీకు తెలిసిన చోట ఇవిడికి ఉద్యోగం ఇప్పించన్నయ్యా. అలాగేనమ్మా, ప్రయత్నం చేస్తాను. కవిత, నిన్నొక కూలీలా చూస్తానని కలలో కూడా ఊహించలేదు కవిత. మన పెళ్లి అయిపోవడానికి, మనం ఇలా దూరం అయిపోవడానికి కారణం మా నాన్న. ఆ రోజు ఆయన మాట కాదనలేక నిన్ను కష్టపెట్టాను, నన్ను క్షమించు కవిత. మీకు భార్యనయ్యే యోగ్యత నాకు లేదని చెప్పి ఆ రోజు నా నుంచి దూరం అయిపోయారు. ఈ రోజు మిమ్మల్ని క్షమించే అర్హత మాత్రం నాకెక్కడి నుంచి వస్తుంది? నా మనసు గాయపడేలా మాట్లాడు కవిత, గతాన్ని మర్చిపో. అదెప్పుడో మర్చిపోయాను, ఇప్పుడు మీరు నాకు యజమాని, నేను ఒక కూలిదాన్ని, ఇది తప్ప నాకు ఇంకేం జ్ఞాపకం లేదు. పెద్దడా, అయ్యగారు నిన్ను పిలుస్తున్నారు. మీ లోపల పెట్టు. పిలిచారా? అవును, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. మీ మావయ్య గారు అమ్మాయి కవిత నా ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా చూశాను. అన్నీ సక్రమంగా జరిగి ఆ పెళ్లి అయిపోయి ఉంటే మీ కవిత ఈ ఫ్యాక్టరీకి యజమానురాలై ఉండేది. పాపం ఇప్పుడు కూలిదానిగా మిగిలిపోయింది. ఐ పిటీ హర్. ఆ రోజు నేను మా నాన్నగారి మాట విని కవితకు తాళి కట్టనందుకు మీకు కూడా నా మీద కోపం వచ్చింటుంది. ఈ ఆస్తంతా మా నాన్న స్వార్జితం, మీరైనా పనిచేసి జీతం తీసుకుంటున్నారేమో, నేను జీతం బత్తం లేని కూలివాణ్ణి. రేపు మా నాన్న ఈ ఆస్తిలో చిల్లిగవ్వ వాటా ఇవ్వను, బయటికి పొమ్మన్నాడనుకో, నా ఎంబీఏ చదువు, అమెరికన్ స్టేటస్ అంతా వేస్ట్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు విసిరేసి ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్లు చేసిన కవిత ఈరోజు 5 రూపాయల కూలీ కోసం నా ఫ్యాక్టరీలో పనిచేస్తుందంటే, నేను కూడా నా అమెరికన్ స్టేటస్ నుంచి కొంత దిగి ఆమెకు సాయపడాలనుకుంటున్నాను. మీరనేది రియలీ, నేను బాగా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాను. నా వల్ల దెబ్బతిన్న కవితకు నేనే ఓ కొత్త జీవితాన్ని అందించాలని ఆశపడుతున్నాను. అంటే కవితను పెళ్లి చేసుకుంటారా? పెళ్ళే. బాటిల్ బీరు కోసం బారునే కొనుక్కునేంత స్టూపిడ్ కాదు నేను. యునో ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, దట్ టు ఐఎమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రైట్? కవితను నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమను, నేను తనకు ఏ లోటు లేకుండా జీవితాంతం చూసుకుంటాను. ఓకే. ఒక పూట తిండి కోసం, ఒక వాయిల్ చీర కోసం ఒళ్ళొమ్ముకునే జాతి కాదురా మాది, నీకు తెలియదేమో.
ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే అది పంచాయతీ ఆఫ్ పామర్ ఇవాళేమైందిరా నీకు చెన్నై గారితో కలబడుతున్నావు రే చిన్నోడా నేనేం చేసినా అందులో న్యాయం ఉంటుందన్న నమ్మకం నీకుందా ఉంది ఉంటే వెళ్ళి వాడు దుమ్ము తులుపు వెళ్ళరా నువ్వు నా తమ్ముడు అయితే వెళ్ళి ఆ తోలు వలిచి నాకు బలిని కుట్టివు వెళ్ళ అవునరా చిన్నయ్య గారిని ఎందుకు కొట్టావు నువ్వు కొట్టింది కాకుండా ఆ పని నా చేత ఎందుకు చేయించావు రేయ్ అడుగుతుంటే అలా ఉలుకు పలుకు లేకుండా తుమ్మ ముద్ర నిలబడతావేరా ఆ మురళీగాడు కవితను పెళ్లి చేసుకోమని పొమ్మన్నాడని తెలియగానే ఏమన్నారో నువ్వు ఆయన నరికి పోగులు పెడతానని ఆవేశంతో ఊగిపోయావు అవునా పెళ్లి చేసుకోవాలంటేనే నరుగుతానన్నా ఆడిప్పుడు కవితను ఉంచుకుంటాను పంపించమంటే విని ఊరుకోగలవా ఇద్దరు కష్టపడి పోతున్నారని నువ్వు పనిలోకి వెళ్ళావు నువ్వు ఒక్క రోజు పనిలోకి వెళ్ళావో లేదో ఆళ్ళ పని కాస్త ఊడిపోయింది అయినా ఈ కూలి పని ఈ గొడవ నీకు ఎందుకమ్మా పోతులాగా ఇద్దరుండారు ఒక్కొక్కడు అమ్మో రథవంత ఉన్నాడు వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు గాని రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు అది అమ్మమ్మా అలా కాకలే కవిత పనులకు వెళ్ళబట్టే అవరకు కల మురిగింది అయితే మాత్రం కాట్ల కుక్కలల్లే మీరు పోట్లాడాలా దానికి ఏదైనా మంచి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయండి రా అని చిలక్కి చెప్పినాడు చెబితే వినిపించుకుని తచ్చారా ఇదంతా నా కర్మ నా రాత ఏంటి అమ్మమ్మా మీకు చిలకలకి పిచ్చుకలకి చెప్పినట్టు చెప్తే ఎట్టాగురా అడ్డగాడిదలకి గున్ననగలకి చెప్పినట్టు బడితి పుచ్చుకొని చెప్పాలి ఊరుకోవే అమ్మమ్మా కవిత పెళ్లి గురించి మేమేం పట్టించుకోవట్లేదు అనుకున్నావా మొన్నే రాజమండ్రి సంబంధం చూసా కాకపోతే కుర్రాడు బాగాలేడు వాణ్ణి గనక కవితకి ఇచ్చి పెళ్లి చేసాం అనుకో కాకి ముక్కుకు దొండపండులా ఉంటుందని వద్దని మానేశం ఓ మరే అనకాపల్లి సంబంధం మాత్రం మంచి ఆస్తిపాస్తులు ఉన్న కుర్రాడే కానీ నాలాగే నాలుగున్నర అడుగులే ఎత్తు తల్లో పూలు పెట్టాలంటే గోడకు నిచ్చిలేసుకుని పెట్టాల్సి వస్తుందని వద్దనేశం అందుకని అన్ని విధాలా ముందు బాగు నచ్చితే ఆ తర్వాత మేము కవితకు చూపిస్తాం ఇక కవిత కూడా నచ్చాడంటే ఏమ్మా పొద్దున్న ఎంకాయమ్మ చెప్పింది ఆ పాలకొల సంబంధం చూడమంటావా వద్దు అదేమిటమ్మా ఇక నుంచి నాకు పరాయి సంబంధాలు ఏమి చూడకండి అంటే నీ కోరిక ప్రకారమే మీ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను నా కంటి చూపుని ఈ ఇంటి వెలుగుని నీ చేతుల్లో పెడుతున్నాను నాకెప్పుడు ఈ కంట్లో ఆనంద కన్నీరు మీ ఇంట్లో సంతోష పన్నీరు కనిపించాలి ఇక్కడ కాదమ్మా అవతలకు వెళ్ళిన తర్వాత చూడు కవిత పువ్వు బొట్టుతో నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా వర్ధిల్లు వర్ధిల్లమ్మా
పెద్దడకలకు దణం పెట్టు. నా గట్టి చూపుని ఈ ఇంటి వెలుగుని నీ చేతుల్లో పెడుతున్నాను రచనరోడా. నాకు ఎప్పుడు నా కళ్ళల్లో ఆనంద కన్నీరు మీ ఇంట్లో సంతోష పన్నీరు కనిపించాలరా, కనిపించాలి. అబ్బా కవిత, కరకాల పువ్వు పట్టుతో నిత్య సుమంగళిగా నిండు నూరేళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. నా ముందు చేయి చాచి కూలి అడుక్కునే బికారి గతవలు నా ఫ్యాక్టరీలో నలుగురు ముందు నా మీదే చేయి చేసుకున్నారంటే మై గాడ్. ఇన్స్పెక్టర్, ఆ అన్నదమ్ములిద్దరిని ఉన్న పడంగా లోపలికి తోయించాలి. మిమ్మల్ని కొట్టిన రోజు ఇలా పార్టీ ఇచ్చి ఉంటే చార్జ్ షీట్ చాలా ఘాటుగా రాసి ఉండేవాడిని. ఇప్పుడు వారం రోజులు దాటిపోయింది కదా, పైగా మీ ఒంటి మీద దెబ్బలు కూడా తగ్గిపోయినాయి. పై దెబ్బలు మారిపోయాయి సార్, ఒళ్ళంతా కుళ్ళబడిచారు కదా, ఆ నొప్పులు పోలేదు. క్షమించండి సార్, ఒళ్ళు నొప్పులకి, పంటి నొప్పులకి, దగ్గుకి, జలుబుకి నేరస్తులను అరెస్ట్ చేసేంత లెవెల్కి మా డిపార్ట్మెంట్ ఇంకా ఎదగలేదు సార్. ఆ విషయంలో నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ కబుర్లు అనవసరం, వాళ్ళ మీద ఏదో కేసు బనాయించి జైల్లో పెట్టించండి, 10,000 ఇస్తాను. కొద్దిగా పెంచండి చెప్తా. 10,000? అబ్బా, పెంచమని చెప్పింది గొంతును కాదు గానం, పాటను పెంచండి. 20? ఇంకా పెంచండి, పాట వినడానికి కమ్మగా ఉంటుంది. ఎస్పి గారితో మాట్లాడి చెప్తాను. వద్దు, 20కే పాట కొట్టేస్తున్నా. ఓకే ఓకే, పెద్దోడిని చిన్నని బొక్కలో పెట్టే బాధ్యత నాది. ఎక్కడిరా, పాపం కవిత ఒక్కటే బట్టలు ఉతకలేకపోతుందిరా. ఐ హెల్ప్. డొక్క చింపు తప్పు, కూర్చో. పెద్దోడిని హెల్ప్ చేసే హక్కు నాకే ఉంటుందిరా, నువ్వు కూర్చో, నేను వస్తా. పేగులు తీసేస్తా రాస్కెల్, కూర్చో. ఎరా చిన్నోడా, ఎరా పెద్దడా, మనల్ని ఓ అమ్మాయి లవ్ చేయాలంటే మనం ఏం చేయాలరా? ఇది నా మాట కదరా, వెంకట్ నన్ను అడిగాడు, నేను నిన్ను అడిగి చెప్తా అన్నాను. నాకు తెలుసురా, నీ బుద్ధి బురద తాగుతుంది. ఈ జన్మలో నిన్ను ఏ ఆడది లవింగ్ చేయదు. నీ మొహాన్ బాగా లవ్ చేసినట్టు పోరా వాసం బొంగు, పోరా పచ్చడ బండ, పోరా బక్క పిచ్చు, పోరా బందర్ లడ్డు, పోరా రమణారెడ్డి, పోరా రేలంగి. బావా, ఏమిటి పోట్లాడుకుంటున్నారు? అది ఊరికే. అదే కవిత, పొద్దు నుంచి వీడు నష్టపెట్టి చంపేస్తున్నాను అనుకో, వీళ్ళు ఒక అమ్మాయి లవ్ చేయాలంట, నువ్వే చెప్పు. వీడు మొగం చూసి అమ్మాయిని లవ్ చేస్తుందా? కుక్కడ ముఖం వీడును, పొట్టి పడిపోకరా, పడిపోకరా. కవిత, వీడు తన ప్రేమని అమ్మాయికి ఎలా తెలియజేయాలి అని నన్ను అడుగుతున్నాడు. అదో పెద్ద సమస్య ఏమిటి? సరాసరి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పేస్తే సరే. అదే నేను అదే చెప్పాను. అంటే సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎలా అడగటం, నాకేమిటో భయంగా ఉంది. పోనీ, నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఒక లవ్ లెటర్ రాసి ఎవరైనా కుర్రాడికిచ్చి పంపిస్తే సరే. అదే నేను అదే చెప్పాను. మా ఊరి కుర్రాళ్ళకిచ్చి పంపించడమా? అసలు సిసలైన అల్లరి వెధవలు ఊరంతా టామ్ టామ్ చేసేస్తారు. అబ్బే, అసలు వీడికి రాయడం చదవటం రాదు, ఊరికి అబద్ధం చెబుతున్నాడు. అయితే సినిమాలో పాటలు బోల్డ్ ఉన్నాయి కదా, లవ్ సాంగ్స్. ఒక్క పాట వదిలి బావా, ప్రేమంటే తెలియని పిల్ల కూడా తప్పని ప్రేమలో పడుతుంది. అనవసరంగా ఇరుక్కుపోయావు, ఇప్పుడు రా. ఎరా పెద్దడా, నిజంగా నువ్వు లవ్ సాంగ్ పాడతావా? మరి కవిత చెప్పింది కదా, తప్పదు. మరి నువ్వు ఇప్పుడు ఎలాగూ నువ్వు పాట పాడతావు, అది విని కవిత వాంతులు విరేచనాలు చేసుకుని నేను అసహించుకుంటుంది. ఆ తర్వాత నేను చక్కగా లవ్ చేసుకోవచ్చు. అదే అదే, ఆ పరాచకాలే వద్దన్నాను. ఇదిగో చిన్నడా, నీకేదైనా పాట తెలిస్తే నాకు కూడా నేర్పరా, ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. అంటే నేను పాట నేర్పితే నువ్వు లవ్ చేద్దామనే? యా, ఆ సకిలిపేవిటరా గాడిద, వీడు దుంపలేక కొంప ముంచుతాడు ఏమిటి కర్మ. జాబిల్లి వచ్చింది మా పల్లెకి, కృష్ణుడున్నారే పల్లెకి. జాబిల్లి వచ్చింది మా పల్లెకి, కృష్ణుడున్నారే పల్లెకి. కృష్ణ కృష్ణ, నువ్వు కృష్ణుడు వాళ్ళ అయినా మా కర్మ.
నీలిమబ్బు కోక కట్టి లేత నవ్వు పూలు పెట్టి నీలిమబ్బు కోక కట్టి లేత నవ్వు పూలు పెట్టి ఓ చెవిలో పూ పెట్టి ఇంకో చెవి మిలిపెట్టి ముద్దులన్నీ మూట విప్పి మూగ కన్న నాకు కొట్టి మూగ కన్నదా చెవిటి నోరక ముద్దులేపో సరి నడవా జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి సన్న నవ్వులారబోసింది పంచమి నాటి పడుచు మబ్బులు బయటలోనే దాచిపెట్టింది ఇది కాళిదాసు కవిత్వమా నీ పైత్యమా వినలేక మా కర్మమా విదియ నాటి వెన్నెలల్లే సన్న నవ్వులారబోసింది పంచమి నాటి పడుచు మబ్బులు బయటలోనే దాచిపెట్టింది సప్తమి వెన్నెల సన్నాయి నొప్పులు సంధ్య చూపుతో కొట్టింది సప్తమి వెన్నెల సన్నాయి నొప్పులు సంధ్య చూపుతో కొట్టింది కొట్టే వరకు ఒరే గారిద చీపులు తిరగేసి కొట్టే వరకు నువ్వు ఆపుతావా బ్రదరు జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి నీలిమబ్బు కోక కట్టి లేత నవ్వు పూలు పెట్టి ముద్దులన్నీ మూట విప్పి మూగ కన్ను నాకు కొట్టి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి చుక్క పూలు పెట్టుకొచ్చింది దశమి నాటి తడుపులెన్ను నన్ను చూసి హారమేసింది చచ్చిందిరా గొర్రే పుచ్చిందిరా బుర్రె మెచ్చిందిరా బర్రె నవమి నాటి జాబిలల్లే చుక్క పూలు పెట్టుకొచ్చింది దశమి నాటి తడుపులెన్ను నన్ను చూసి హారమేసింది పున్నమి రాత్రి పున్నాగ జడదీసి ముందుకేసి ముద్దులాడింది పున్నమి రాత్రి పున్నాగ జడదీసి ముందుకేసి ముద్దులాడింది నిన్న ముద్ద ఓరి ముద్ద ఆటగా ఉందిరా నీకు ఆడదంటే జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి నీలిమబ్బు కోక కట్టి లేత నవ్వు పూలు పెట్టి ముద్దులన్నీ మూట విప్పి మూగ కన్ను నాకు కొట్టి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి జాబిల్లి వచ్చింది మా పల్లెకి కృష్ణుడున్నారే పల్లెకి ఏమిటా హడావిడి అవును వాళ్ళు ఎందుకలా పారిపోతున్నారు ఏం లేదు లక్ష్మి ఏం తోచుకో పాట కట్టి పాడాను అందులో రెండు ముక్కలు పాడానంతే పాపం పిల్లలు దడుచుకుని పారిపోతున్నారు పాట పాడారా కచేరీలు చేద్దామనా అబ్బే అదే లేదు ఓ అమ్మాయికి మనసు ఇవ్వాలంటే పాట పాడటమే మార్గం అని ఎవరో చెప్పారు అందుకని పాట మొదలెట్టానంతే పిరిగి సన్నాసులు పాపం పారిపోయారు నేను వింటాను పాడండి నువ్వు విని బాగుందంటే నాకు అదే చాలు కూర్చొని మొదలెట్టానా పర్వాలేదు నుంచరే పాడండి నేను విని బాగుందంటాను పాడండి పావురం తెల్ల పావురం బాధగున్నది చేతిలోకి రాకుండా ఎగురుతున్నది పావురం తెల్ల పావురం పావురం తెల్ల పావురం బాధగున్నది చేతిలోకి రాకుండా ఎగురుతున్నది మహాలక్ష్మి వివాహ భోజనంబు వింతైన వంటకంపు తియార వారి లొల్ల కవిత
ఆడపిల్లలు పొద్దున్నే లేచి చెరువు గట్టుకెళ్లి ఉయ్యాలోకి ఇవి తింటారు. రేపు నీతో వచ్చి మేము కూడా అక్కడే తింటాంగా. చెరువు గట్టు మీద అసహ్యంగా ఉంటుంది, ఇక్కడ తింటేనే బాగుంటుంది. పోనీ ఇక్కడే తిన్నావు, పని అయిపోతుంది. ఒరే తిండిపోతే కదా, పండపూట హాయిగా ఏటుగట్టును కూర్చొని తింటానికి ఏర్పాట్లు చేస్తా ఉంటే ఇక్కడ మిగుతానంటావేటి? ఎర్రి బాగులు సన్నాసి, ఎందుకే అమ్మమ్మా అస్తమాన చిన్నాన్ని పట్టుకుని తింటావు? నేను తిట్టిన నాన్ని కాదురా నిన్ను. అమ్మా కవిత, ఈ పండగ రోజున బావలు మరదళ్ళు చక్కగా ఆడుకుని పాడుకుని ఈ పిండి వంటలు తింటారమ్మా. మరదల పిల్ల తనకిష్టమైన బావని నాకు తల్లో పువ్వులు తెచ్చిపెట్టు అని అడుగుతుంది. అప్పుడు ఆ పిల్లడు పువ్వులు తీసుకొచ్చి ఈ పిల్ల తల్లో పెడతాడు. అలా తల్లో పువ్వులు పెడితే అమ్మా కవిత, సరిగ్గా ఈ పండగ రోజే మీ తాతయ్యని నేను కాలం ఒడ్డును చూశాను. అప్పట్లో నేను మహా అందంగా రబ్బర్ బొమ్మలా ఉండేదాన్ని. అంటే ఆ రోజుల్లో రబ్బర్ బొమ్మలు ఇంత చండాలంగా అసహ్యంగా ఉండేవా అమ్మమ్మ? నోర్మయ్యరా, ఆ రోజు నన్ను మీ తాతయ్య చూసి మోయించి నా ఎంబడి తిరుగుతా ఉంటే నాకు మొగలు రేకులు తెచ్చిపెట్టండి అన్నాను. మొగల పొద దగ్గరికి వెళ్ళి పువ్వు కొయ్యిపోతే పాము గర్చింది. అయ్యో తాతయ్య చచ్చిపోయా? లేదు, పావే చచ్చిపోయింది పాప. కవిత దా కూర్చో. కవిత కవిత అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. కమ్ కమ్ సిట్ సిట్. కవిత కవిత ఇదిగో ఆ గుడ్డ మంచిది కాదు, పొద్దున వాడు దాంతో పూజ దూరు పెట్టు. ముందు కూర్చో, ముందు కూర్చో, బాగుంటుంది. దీని మీద కూడా ముందు కూర్చోతరా. ప్రేచిందోడా ఏం పెద్దోడా? కవిత నీ సైకిల్ మీద పంపిద్దాం అనుకున్నాను రా. అయితే ఇంకే రా కవిత, ఆ టైర్ లో గాలి తక్కువగా ఉంది, రిమ్ ఉంగిపోతుంది నా బాధ. ఏం పర్లేదురా, నేను కవితను సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తొక్కను. తోసుకెళ్తా మోసుకెళ్తా? ఆ పర్లేదు, మన ఇద్దరం చేద్దాం రా. నోర్మి పెద్దోడా చిన్నాడా ఇంకా కబుర్లతో కాలక్షేపం చేస్తారంటారా? ఏళ్ళైపోయింది, బయలుదేరండి బయలుదేరండి. అది కాదమ్మమ్మా, కవితను ఇక్కడ ఇక్కడ అని తిండిపోతు సన్నాసులారా, అన్ని పిండొంట్లు ఇన్ని పళ్ళు తీసుకెళ్తున్నారు, ఇద్దరులో ఒక్కేదోకైనా పిల్లకి నాలుగు పువ్వులు తేవాలని తెలవలేదంట. ఒరే ఒరే రాములు, పూలు కావాలి. ఎంతకి? అన్ని అన్ని నా 50 రూపాయలు అయితే మరి ఏం పర్వాలేదు, తీసుకో 50 రూపాయలు, త్వరగా ఇవ్వు. ఏంట్రా పెద్దాడా, దుకాణంలో ఉన్న పూలన్నీ కొనుక్కొచ్చావా? ఏ 50 రూపాయలు తగిలేసి కొన్నాను, ఏ లాభం? ఏ కవిత తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా చిన్నాడు. మన చిన్నాడు పక్కాల దొడ్లో గులాబ్ పువ్వు తీసుకొచ్చి కవితల్లో పెట్టి సైకిల్ మీద ఎక్కించుకుని తుర్రమన్నాడు. ఆ చిన్న వినాయకుడు పూవిస్తే మాత్రం పెద్దబావ గారు వచ్చేదాకా ఉందామని కవిత అనక్కర్లా, పుర్రున సైకిల్కి తుర్రున పోవటమేనా? పాపం కవిత, నువ్వు వచ్చేదాకా ఉందామని అందరా, ఆడసలే జీళ్ళపాకం లాంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ అంటూ పోతాడు. ఒక పట్టాన తెమిలి రాడు, మీరు వెళ్ళండి అమ్మా అని నేనే పంపించా. నువ్వు పంపావా? అసలు నీ అరాచకాలకి అంతుంటదా? నోరు ఇరా ముద్దు సచ్చినాడా, నీకు అసలు ముద్దు ముసట తెలుసా అంటారా? పెద్ద గొప్పగా తీసుకొచ్చాడు గంపిడి పూలు, తీసుకెళ్లి బజార్ లో ఎవరికైనా మారుపోయారానికి అమ్ముకో. లక్ష్మి, పండగ రోజు నువ్వు ఇక్కడే ఉండిపోయావేటి? ఇంకా నాకు పండగ ఏమిటి, నా పువ్వు బొట్టు పైవాడు తీసుకెళ్లిపోయాడుగా.
ఏటండి మురళి బాబు ఎమర్జెంట్ గా కబురెట్టేశారు తేలు ఆ చిన్నోడు పెద్దోడు మీద కసి తీర్చుకోవాలన్న నా కోరిక కోరికలాగే ఉండిపోయింది ఆ ఇన్స్పెక్టర్ గారు డబ్బు గుంజాడే తప్ప పని మాత్రం చేయలేదు ఆ సంగతి ఒక్కియండి నేను ఏటి పితనాటకం పెట్టాలో చెప్పియండి మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు వాళ్ళిద్దరూ మాత్రం తక్షణం నలుగురిలో అవమానించబడి జైలు పాలవ్వాలి జరగవలసింది అది ఈ తేలుకొండ అంటే అల్లటప్ప కాదు పాముల నరసమ్మ కజిన్ కొడుకుని ఇర్జిమ్మేస్తా ఇసం తిప్పేస్తా శక్రం ఒరే పెద్దోడా అచ్చోసిన ఆంబోతులాగా వీధిలంబడబడి తిరుగుతున్నావు పని పట లేదా ఏం చేయమంటావేంటి ఉన్న పని పోయింది కొత్త పని దొరకటం లేదు అట్టాగా మొన్న మా పిల్లోడికి తేలుకొండగాడు ఉద్యోగం ఇప్పించాడు మహానుభావుడు ఒకసారి ఇల్లి కలిసి రాకూడదు ఏమిటి ఆ తేలుకొండగాడు అవసరం మందైనప్పుడు తప్పదు మరి ఎల్లి ఒకసారి కలిసిరా ఏది నీకు పని కావాలా మీకు అప్పిస్తేనే నా ఒళ్ళు ఓనం చేశారు ఇప్పుడు పనిస్తే నా నేకంగా మట్టర్ చేద్దామనా మీకు డబ్బు ఇచ్చి పళ్ళు ఇచ్చి ఎదురు తన్నిచ్చుకోవటం అటేటి మేమేనేంటి నిన్ను కొట్టేది ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చగొట్టుడు కొడుతున్నారు ఒర్రే అయ్యా నోపలికి వెళ్ళిన సొక్కట్రా అట్టగనండి నోపల నా సెకండ్ ఫ్యామిలీ ఉన్నారు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అలా బయటికి వెళ్ళిపోచ్చేద్దాం పద మా మావ కూతురు మా వైభవంగా బతికిందయ్యా మా చెన్నింటితో నానా అవస్థ పట్టడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది బాగా డబ్బు కూడబెట్టి కవిత జీవితం బాగు చేయాలి అందుకే పని ఇవ్వమంటున్నాను నా దగ్గర ఒకే ఒక్క పని ఉంది నువ్వు చేయగలవా ఆ పని ఏదో చెప్పావో ఏట్లేదు అడవిలో చెట్లు నరకాలంటే చెట్ల ఇప్పుడున్న తిక్కకి మనుషులు బుర్రలే నరకాలనిపిస్తుంది మడుసుల బుర్రల్ని అడిగితే రేట్ ఇవ్వర్రా మామూలు సెట్ అయితే 50 రూపాయలు ఇస్తాను మంచి గంధం సెట్ అయితే 150 ఇస్తాను చూసుకో మరి అప్పుడైతే మంచి గంధం చెట్లు నరుకుతాను ఇదిగో కూలి మాత్రం కొట్టావంటే అప్పుడు చెట్లు నరకను నీ మెడ నరకేస్తాను ఇదిగో పంచి ఎసుకు బతకాల్సిన అడవి ఇలాగ నరుకుతాను సంపుతాను అనకూడదు నీకు ఇష్టమైతే నన్ను అయ్యగారు బాబుగారు అని పిలు నేదు వాళ్ళకింకా అంతేగాని నన్ను నరికేస్తానంత బయట ఇది ఎక్కడ పెద్ద నాటకం బుద్ధిగా పనిచేసుకో సంపాదించుకోడా రెక్కలు ముక్కలు చేసుకుని ఇటుకల పట్టిలో పనిచేస్తున్నావే ఏం వస్తుందో బూడిద పట్నంలో దొంగసారా రవాణా చేస్తే రోజుకు 100 రూపాయలంటరా వద్దులేరా నీతి నిజాయితీగా సంపాదించిన గంజినీళ్ళు చాలరా కడుపు నింపుకోవడానికి అన్యాయంగా సంపాదించిన లక్షణం వల్ల అజీత్ చేస్తుంది అలాంటి డబ్బు మనకు వద్దులే దొంగ డబ్బు మంచి డబ్బు నీతి న్యాయం అంటూ మడిగట్టు కూర్చుంటే ఈ రోజులో బతుకు ఎలా గడుస్తుందిరా ఎలా సంపాదించాను అన్నది కాదు ప్రశ్న ఎంత కూడబెట్టాను అన్నదే కావాలి ఏదో కూలి బతుకులతో మా కవిత బతుకు బాగు చేయలేం కదరా అందుకని ఎలాగైనా సరే సంపాదించాలి 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 అలా సంపాదించిన డబ్బులతో మా మావ ఇల్లు మళ్ళీ కొంటాను కవితను పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో దర్జాగా బతుకుతాను చూసుకోండి కవిత కవిత ఈ సెంటు పౌడరు సోపు కలజోడు అన్ని నీకోసం తెచ్చాను తీసుకో ఇప్పుడు ఎందుకు బావ ఇవన్నీ డబ్బుంది తెచ్చాను తీసుకో ఇక్కడ పెడుతున్నాను తర్వాత తీసుకో ఒరే పెద్దోడా బేడకి పావులాకి ఆకాశం వెంక మొబ్బులెంక చూసేవాడివి ఇప్పుడు వందల వందలు ఖర్చు పెడతావు ఎక్కడి నుంచి వస్తుందిరా దొంగతనంగా చేస్తున్నావు మొదలుచుపాడ ఏ ముసల్దానా రేపు నువ్వు దస్తేనే తల కొరకు పెట్టాల్సిన నేనే నాతో కాస్త మర్యాదగా మాట్లాడు డబ్బు తెస్తే లటుకులు లాక్కులు చటుకులు పెట్టిలో దాచేయాలి గాని వీళ్ళు ఎక్కడ ఒకరు అడగకూడదే పెద్దడా అమ్మమ్మ అడిగిందంటూ తప్పే ఉందిరా ఇటుక బట్టిలో ముగ్గురు పని నేను ఒక్కడే చేస్తున్నా వారానికి 80 రూపాయలు కూడా రావటం లేదు ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా అవన్నీ అడక్కు బ్రెయిన్ రా బ్రెయిన్ బ్రెయిన్ కాదురా బూడిద అసలు ఎంత డబ్బు ఎక్కడదరా నీకు నేనేం తలలు నరికి బ్యాంకులు దోచి తేవటం లేదు లేవే ఆ తేలుకొండి గాడు పనిస్తాడు చెట్లు నరికే పని టేకు చెట్టు నరికితే 50 రూపాయలు గంధం చెట్టు నరికితే 150 రూపాయలు అని రెండు చెట్లే కదా డబ్బు ఎక్కువ వస్తుందని గంధం చెట్లు నరకడానికి ఒప్పుకున్నాం అదేమిటారా తమాషా గంధం చెట్టు నరికేటప్పుడు వాసన రాదు అరగ తీసినప్పుడు వాసన వస్తుంది అచ్చం కోళ్ళలాగా కోసినప్పుడు వాసన రాదు కూర వండేటప్పుడు రై ఈ దొంగ బుద్ధి ఏంట్రా నీకు కవితకి ఏ కష్టం రాకుండా కాపాడతామని ఆనాడు మన ఇద్దరం ప్రమాణం చేశాం రే చిన్నోడా పంచదారాన్ని కాగితం మీద రాసి దాన్ని నాకైతే నోరు తిప్పెక్కదరా నోరు తీయబడాలంటే డబ్బు ఇచ్చి పంచదార కొనాలి డబ్బు కావాలరా పెద్దానికి డబ్బు కావాలి అయితే మాత్రం డబ్బు సంపాదించడానికి నీకు ఏ మార్గం దొరికిందా రేపు నిన్ను పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తే పెద్దవాడు నీ బుద్ధి ఇలా పెడదావు పెట్టిందేట్రా సరే పెద్ద నీతులు చెప్తున్నాడు వీడు బతకడం బతికేవాడిని బతకనివాడు పోలీసు వాళ్ళు అంటాడు ఏంటమ్మా గంధపు చెట్లు నరకటం చట్టరీత్యా నేరం ఆయనమ్మా ఆ నేరం చట్టాలు గట్టాలు చూస్తుంటే నీ మెళ్ళకి బంగారు గొలుసు ఎలా కొనగలను నా మెడకు గొలుసు రావడం కోసం నీ చేతులకి బేడీలు పడేటట్టయితే నాకు ఆ గొలుసులు నగలు వద్దు బావా ఇక నుంచి నా కోసం ఇలాంటి పనులు చేస్తే నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను
ఒరే పెద్దోడా స్వతంత్రం కోసం పోట్టాడి జైలుకి వెళ్ళాడని మీ నాన్నని గుమ్మంలో కాలు పెట్టనీలేదురా మీ తాతయ్య అట్టడి వంశవరామంది ఈ ఆవరణలోకి పోలీసోడు కాలు పెట్టాడంటే నేను ప్రాణాలతో ఉండను అంతే ఏమటో పెద్ద గంధం చెట్లు నరికినంత మాత్రానికే గాంధీ గారిని చంపినంత నేరంగా మాట్లాడుతున్నారు ఏ పోలీసులు పట్టుకుంటే ప్రాణం పోతుందా నాలుగు రోజులు అత్తారంటే కూర్చోబెడతారు పిచ్చి మనుషులు ఏం తెలియదు పాపం ఎలా బతుకుతారో ఏమిటో ఎవడైనా సరే నా మీద రంగు జల్లాడంటే వాడు ఫినిష్ మర్యాదగా నేను పారిపోతున్న టైప్ లో మీరు పారిపోండి లేకపోతే అంతే సంపదనైన పారిపోండి పారిపోరా సంపదన అంటే లేవలే పారిపోండి నా మీద రంగు ఇవాళ మొట్టమొదటిసారి నిన్ను రంగుచీరలో చూశాను నీ తెల్లచీరని రంగుచీరగా మార్చాలని ఆ దేవుడు నా నుదుటి మీద రాస్తే తప్పుతుందా కట్టుకున్న వాడితో ఒక రోజైనా కాపురం చేయకుండానే నా మహాలక్ష్మి పసుపు కుంకాలకు దూరమైంది దాని నుదుటిన బొట్టు నిలిచే రోజొస్తే మెట్టుకో కొబ్బరికాయ కొడతానని మొక్కున్నాను ఇప్పుడు నీ మొక్కు తీరిందా తీరినట్టేనయ్యా బనీన్లు నేసే కంపెనీలో పనిచేసిన మనిషి కదా నూనె నాణ్యత కనిపెట్టాడు నా చెల్లికి వరం ఇచ్చాడు సరిపోయింది నువ్వు నేను ఒకలాగే మొక్కున్నా రంగయ్య రంగయ్య అన్నా కాదు రంగయ్య బావా అని పిలు చచా అన్న అంటేనే బాగుంటుంది మా మావ కూతురు కవిత నన్ను పెళ్లి చేసుకుంటే మెట్టుకో కొబ్బరికాయ కొడతానని ఆ దేవుడికి మొక్కోటాను పెడుతున్నాను మిగతా కొబ్బరికాయలు నువ్వు కొట్టి పెద్దవుడా నేను కొట్టానేంటి మరి నీ ముక్కు నా ముక్కు ముక్కుగానే మిగిలిపోయింది నీ ముక్కు అయినా తీరుతుందేమోరా ఓ నీ ముక్కు తీరిపోయిందా రా కవితను పెళ్లి చేసుకోవాలి దేవుడా కవిత నన్ను పెళ్లి చేసుకుంటే నీకు వెండి ఇడ్లీ పాత్ర చేయిస్తాను రోజు నువ్వు ఇడ్లీలు ఆ వెండి పాత్రలోనే వండుకు తినవచ్చు నాకు బొట్టు పెట్టు బావా నేనా నీకా తప్పు వద్దు కట్టుకోబోతున్న దాని నుదుట బొట్టు పెట్టడం తప్పు కాదు ఒప్పు Thank you.
దయలకు దిగిన వెండి చందమామ శోభా నువ్వే నా ప్రేమ నిరీక్షలోనా ఎడారి గుండెలో వరాలవానా పదాల కందని ఎదంటను పదాల వాలిన సుమాని నీలు వయసే తపిల్చి వలపే జపిల్చి కలలే ఫలించి కలిపే విరించి కుందనాల బొమ్మ కనువిల్లు చేసెనమ్మ ఆరు ఋతువులేకమైన మణి మనదే సుమా రెక్క విసిరి ఊహలన్నిట పరపలాడే గగన సీమ కలిసేమ ఒకటై ఒదిగేమా బంగారం చిరునమ్ముల సారం చిగురించిన సంసారం చెలి సొగసులగారం చెలరేగిన శృంగారం కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ శోభామ నువ్వే నా ప్రేమ చెప్పు అనకండి తేలికి చెప్పుకి పడదు మరి సరే కానీ పెద్దోడు పని కోసం నా కాడికి వచ్చి ఇలా చేశా అన్నకే ఎట్టేసా పిత్తలాటకం గంధపు చెట్టు నరికే పని అప్పచెప్పా ఆ నరికేస్తున్నాడు జైల్లో తోసేయడానికి ఇంతకన్నా మార్గం ఏంటి కరెక్ట్ గంధపు చెట్టు నరకటం నేరం వెంటనే అరెస్ట్ చేస్తాను పాట పాడండి అరేసుకోబోయి పారేసుకున్నాను హరే ఆ పాట కాదు మీరు పాడండి ఐదు కొద్దిగా పెంచండి మూడు వద్దు ఇంతటితో ఆపండి ఇంతకు ముందు పడారే అదే వీరులు విందుగా ఉంది ఇంతకీ నేను అరెస్ట్ చేసిన మనిషి పేరు చిన్నోడో పెద్దోడో ఎవడు దొరికితే వాడు సార్ ఎందుకు సార్ అనుకుంటున్నారు నేనేం చేశాను చెప్పాలా ఎందుకు కొడతారా సార్ నేనేం తప్పు చేయలేదు సార్ నోరు మూసులు ఎక్కువే నేనేం తప్పు చేయలేదు సార్ సార్ మీ తమ్ముడిని పోలీసులు పట్టుకుపోతున్నారా ఆ
తప్పుడు పనులు చెయ్యొద్దురా అని నెత్తి నోరు బాదుకున్నా విన్నావా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు బలైపోయాడు, నువ్వు చేసిన పాపానికి ఆ అమాయకుడికి శిక్షపడింది. ఒరే నాయన చిన్నాడా అయ్యా, చిన్నాడా వచ్చావా? తప్పు చేసింది నేను, వారికి ఏం తెలియదు సార్, వాడిని వదిలేయండి సార్. అమ్మమ్మా నువ్వు నాశనమైపోతావురా. అమ్మమ్మా నిన్నట్ట పిలవద్దు, నిన్నట్ట పిలవద్దు. రేపు నేను చచ్చిపోతే నాకు నువ్వు తలకొని కూడా పెట్టద్దు, అసలు నా దేవాలనే ముట్టుకోవద్దు. అమ్మమ్మా అమ్మమ్మా పెద్దోడా రా, ముసలావిడికి తలకొరివి పెట్టాలి. అదేమిటయ్యా, నువ్వు పెద్ద మనవడివి, ఆ బాధ్యత నీది. రా వద్దు రంగన్న, ముసలిది బతుకున్నంత కాలం దాని మాట నేను ఎప్పుడేం లేదు. కనీసం తను చచ్చిపోయినప్పుడు చెప్పిన చివరి మాట వినకపోతే నేను మనిషినే కాదు. దయచేసి మీలో ఎవరైనా పని కానివ్వండి, వెళ్ళండి వెళ్ళండి. చూడు, ముసలిది పెద్దోడిని తన శవాన్ని ముట్టుకోవద్దందట, వాడు నిప్పెట్టనంటున్నాడు. ఇప్పుడు ఎలా? ఇదెక్కడ పిత్తలాటకం? చిన్నోడు జైల్లో కటకటాలు లెక్కెడుతున్నాడు, ఈ పెద్దోడేమో చచ్చిపోయిన ముసల్దాని మాటలు లెక్కెడుతున్నాడు. మధ్యలో మనకేటి పిత్తలాటకం? శవాన్ని ఇక్కడే ఒగ్గేద్దాం, ఏ కాకులో గెద్దలో తినేస్తాయి అంతే. మరి మానవత్వం లేని నీకు ఆ మనిషి మాటల్లో ఉన్న మమతా మమకారం నీకు ఎలా తెలుస్తాయి? నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. రే ఆ కురవేడి తీసురా. మా అమ్మ నాన్న ఎవరో ఎలా ఉంటారో మాకు తెలియదు. నాకు నా తమ్ముడికి నువ్వే అమ్మా నాన్న అయి పెంచావు, మమ్మల్ని అనాథలు కాకుండా పెంచు. నువ్వు చివరికి దిక్కు మొక్కు లేని అనాథ సేవల్లా వెళ్ళిపోయావే. దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, కానీ దేవుడి కంటే ఎక్కువైన నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్న నీ కేసులో నేను నిరికించలేదే. ఈ మాట రేపో మాపో చిన్నడికి కవితకి చెప్పగలను, కానీ నువ్వు చచ్చావు కదా, నీకు ఆ మాట చెప్పి ఎలా నమ్మించగలలే అమ్మమ్మ. ఈ పాటికి చితి అంటించేసి ఉంటారు. అమ్మమ్మ నీళ్లు కాస్త ఎక్కువ కాగితేని ఆ వేడికి తట్టుకోలేకపోయేదానివి, ఆ చితి మంటల వేడి ఎలా తట్టుకుంటున్నావే. పాముకు పాలు పోసి పెంచితే కాటేయక మానుద్దా? పాపం ఆ ముసల్ది కూతురు పోయిందని మనవాళ్ళిద్దరిని చారదీస్తే చివరికి వాడే ఆ పెద్దోడు ఆ ముసల్దాని సావుకి కారకుడయ్యాడు. ఏ పెద్దోడు చెడే, పదండే పోదాం.
పోతాం తల్లి నరుడి నాలికి నరం ఉండదు అనేది మామమ్మ ఊళ్ళో ఉండే ఊరకొకలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మరగని నువ్వైనా నన్ను నమ్మితే ఆ గది చాలు నేనైనా ఎందుకు నమ్మాలి కవిత నేను మనిషిని నమ్మగలను మృగాన్ని నమ్మలేను ఇక్కడికి ఎందుకు వచ్చా నేను రాకూడదా కవిత నువ్వు నేరస్తుడివి నేరస్తులతో కలిసి ఒకే చోరు కింద ఉండడానికి పరువున్న ఏ ఆడది ఒప్పుకోదు నేను నేరస్తుడి నిజమే కానీ ఆ నేరం ఎందుకు చేశాను నాకోసం కదే నేను సుఖపట్టానుగా లేదే నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో గొప్పగా ఎంతో గౌరవంగా ఎంతో దర్జాగా కనిపించావు అంత గౌరవంగా నిన్ను చూడాలన్న వెరితాపత్రయంలో ఇంత చేశాను కానీ మధ్యలో చిన్నోడు నిరుకుంటాడని ఊహించలేదు ఇదంతా నా కర్మ నువ్వు లక్ష చెప్పినా నేను నమ్మను అబద్ధ వాసనని ఆ రాముడుల దూరం నుంచి కూడా బసిగట్టగలను అన్యాయంగా నిన్ను మోపి చిన్న బావన్ నువ్వే జైలుకు పంపావు కవిత బావన్ నా నుంచి దూరం చేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చన్న దురాశని ఇది కవిత నీ మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి కవిత కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు ఇది మీ ఆకలి తీరడం కోసం పెట్టిన అన్నం కాదు అలసిపోయిన మీ మనసుకి ఊరట కలిగించడానికి ఎవరి కళ్ళల్లోనూ నీళ్లు నిలవకూడదని మీరు కోరుకుంటారు కానీ మీ కళ్ళే నీళ్ల మడుగులైతే ఎవరు తుడుస్తారండి రోజూ నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే మీరెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఎక్కువగా మాట్లాడితే క్షమించండి తాత ముత్తాతల్ని కళ్ళ ముందు సినిమా బొమ్మల్లాగా చూపించేశావు చిన్నప్పుడు ఇనుంగాని మింగేసావేట్రా పెద్దోడా ఇక్కడ పెద్దోడెవరు పెద్దోడెవరయ్యా నేనేనండి ఖైదీ నిన్ను చూడంట తేలుకోండి ఎవరు తేలుకోండి ఎవరయ్యా నేనేనండి కుట్టకుండారా ఈ కోటి పావుల నరసమ్మ కజిన్ కొడుకుని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకోరాదా ఓ పోవయ్యా తేలుకోండి తేలుకోండి లోపలికెళ్ళి మొత్తం జరిగింది జరిగినట్టుగా వివరంగా చెప్పకపోయావు నీ పేగులు తీసి సవరం చేసేసి ఇటుంచిటే జైలుకి వెళ్ళిపోతా ఎందుకు అలాగ నిజం చెప్పేస్తాను కదా దండం పెట్టబాక నేను లేనని తోక జాడించావు ఏం చేస్తాను నా పేగులు తీసి సవరం చేసి ఇటుంచిటే జైల్లో కూర్చుంటాం బాగా అర్థం చేసుకున్నావు వెళ్ళు సిన్నోడ జరిగింది ఇదంతా నేను నేను పెట్టిన పితలాటకం ఒకసారి పెద్దాన్ని పంపించు ఆడి కాళ్ళమే పడి క్షమాపణలు చెప్పుకోవాలి అలాగే ఏ కొండి జరిగింది జరిగినట్టు చెప్పావా రై
మా కులదేవత వానపాం మీద ఒట్టు బుద్ధొచ్చేసింది కదా ఇంకా పితలాటకం పెట్టేస్తానా జరిగింది జరిగినట్టుగా చెప్పేశాను ఒరేయ్ పాపం చిన్నోడు నిన్న పాలు చూడాలంటున్నాడు ఎందుకైతే ఆ చూడంటే ఆగిపోవడానికి చూస్తానంటే పరిగెత్తుకెళ్తానికి ఏరే వాడి పనేనా ఏ ఒక్కర్లేదు పడా తేలు ఆడు అదే చిన్నోడు నేనేం తప్పు చేయలేదని తెలుసుకున్నాడా తెలుసుకున్నాడు గానీ ఓ పాలు చూసి వచ్చి కూడదా ముందు వద్దనడగా అని చూసేదేంటి రా కులాసాగానే ఉన్నాడు కదా వేళకి తింటున్నాడా తిండి కాగలేడయ్యా మా చెడ్డ ఆకలి బిడ్డకి బాగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడు గానీ నువ్వెలాగో పీలింగ్ అయిపోతున్నా ఓ పాలు చూసొచ్చిరా చూసిరా ఆ మొహం చూడు అసలు దీని కదా కారణం నువ్వే నిన్ను బాగున్నావా వాడు పెద్దడ ఎలా ఉన్నాడు తెలీదా ఆ పశువు గురించి నాతో మాట్లాడక వాడు పశువు కాదు కవిత ఒక శిశువు పసిపిల్లాడు లాంటి వాడు నువ్వు నేను వాడిని తప్పుగా అర్థం చేసుకున్నాం నిజం మురళి తేలుకుంటగాడు కలిసి పన్నాగం పని నన్ను జైలుకి పంపించాడు పెద్దడు ఏ పాపం ఎరగడు మా అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు కవిత వాడే మా పెద్దడే నాకు అమ్మలాగా అన్నం తినిపించాడు నాన్నలాగా నా చేత అక్షరాలు దిద్దించాడు మా పెద్దడికి నేనంటే పంచ ప్రాణాలు అటువంటి మంచి మనిషిని అపార్థం చేసుకున్న చవట నేను నన్ను క్షమించమని వాడిని ఎలా అడగాలో నాకు అర్థం కావటం లేదు అమాంతంగా వాడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని వేడుకోవాలంది కవిత మేడం టైం అయిపోయిందండి వెళ్తాను నువ్వేమిటో నీ మనసేమిటో తెలుసుకోకుండా నన్ను క్షమించు బావా కన్న వాళ్ళను ఉన్న ఇంటిని పోగొట్టుకుని వీధిని పడి నాకు చల్లటి నీడనిచ్చావు ఇవాళ నీ ఇంటికి నేనొచ్చి నిన్ను వీధికి ఏడ్చాను ఘోరమైన నేరం చేశాను నన్ను క్షమించు బావా నువ్వు అనుకున్నంత మంచివాణ్ణి కాదమ్మా దుర్మార్గుణ్ణి తమ్ముని జైలుకి పంపించిన దౌర్భాగ్యుణ్ణి వచ్చే సోమవారం చిన్నోడు జైలు నుంచి విడుదల చేస్తున్నాడు ఆ రోజే నీకు వారికి పెళ్లి ఏర్పాటు చేశాను అప్పుడే అప్పుడే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను లక్ష్మి ఇదేమిటి మీ ఇర్నూలు తీసుకొచ్చారు పని నేర్చుకుందామనా ఈ పని మీద ఈ పని చేసే వాళ్ళ మీద నాకు ప్రేమ గౌరవం పెరిగాయి ఈ నూలుతో పెళ్లి తీరు నేసేవాళ్ళు ఈ తాలూకా మొత్తం మీద ఏ పెళ్లి కూతురు కట్టుకున్నంత అందంగా నేసేవాలి జరి గిరి బోర్డర్ గేటర్ బ్రహ్మాండంగా నేసి అదరగొట్టేయాలి ఈ చీర కట్టుకుని పెళ్లి కూతురు అందాల బొమ్మలా నిలబడితే ఈ ఊళ్ళో ఆడవాళ్ళందరూ అసూయ పడేలా నేయాలి నేయగలవా ప్రయత్నిస్తాను ఈ చీరలో ఇంకో గొప్ప విశేషం ఉంది లక్ష్మి ఏమిటది మామూలుగా పెళ్లి చీరలు ఎవరో నేస్తే పెళ్లి కూతురు కట్టుకుంటారు కానీ ఈ చీర పెళ్లి కూతురే స్వయంగా నేసి కట్టుకుంటోంది నిన్ను నీ పరిస్థితిని చూసి జాలిపడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోకు లక్ష్మి నన్ను నా పరిస్థితిని చూసి జాలిపడి ఒకే ఒక ప్రాణి విను ఆ జాలి కోసం ఆ ఆప్యాయత కోసం ఓ చల్లటి మాట కోసం అలమటించే ప్రాణిని నేను నా కోరిక కాదు ఈ రోజు విడుదలవుతున్న ఖైదీ లిస్ట్ సార్ చిన్నోడు ఎలా చిన్నోడా ఇదేనా రావడం
ఏమా ఇవాల్ నీ పెళ్లి కదా అవును మరి పెళ్లి కూతురు ఇంట్లో ఉండక ఎక్కడికి ఎందుకు వచ్చావ్ మా చిన్న బావ వస్తున్నాడా సరిపోయింది వాడు ఇప్పుడే బస్సు దిగి ఊళ్ళోకి వెళ్ళాడు మన మాత్రం వచ్చి కూర్చున్నా అసలు పెళ్లి జరుగుతుందంటావా నీ గొడవేటయ్యా మధ్యలోనే పోని మన ఇద్దరం చేసుకుందాం పద పెళ్లి పద అమ్మయ్యా వచ్చేసారా ఎరా నాయనా ఓ పక్క పెళ్లి టైం దగ్గర పడతా ఉంటే ఈ తిరగడం ఏంటిరా అలా నువ్వు మరీ ఓవర్గా క్వశ్చన్ లేకు వెళ్ళిపో బేగే వెళ్ళిపో అప్ప వస్తున్నా ఇలాగొచ్చి తొందరగా పెళ్లి కూతురుని చేయమి అలాగే రామ్మ అవునరా చిన్నోడా పెద్దోడేడి చిన్నోడా ముహూర్తానికి టైం అయిపోతున్నది పంతులు గారు పితలాటకం పెట్టేస్తున్నాడు ఒక్క నిమిషం పెద్దని రాని
అంత పూర్తి చేసేసారు కూర్చోంటారా అది కాదురా పెద్ద అని చెప్తున్నాను కూర్చోంటారా పంతులు గారు తలపెట్టండి అజిత్రిలు పయించండి ఉంగరం నా చేతిలో ఉంది లేదు నా చేతిలో ఉంది అరే నా చేతిలో ఉంది చెప్తున్నానా అబ్బా చెప్తున్నాగా నా చేతిలో ఉంది ఎక్కడ పితలాటకం గుప్పిళ్ళు ఇప్పండి తేలిపోద్ది రెండు ఉంగరాలు వచ్చేయటి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు సరదా కూడా ఓడిపోకూడదని ఆ బిందులో రెండు ఉంగరాలు నేనే వేశాను చంపేశాను పట్టుబడ్డాను చచ్చిపోయిన నీ భర్త కోసం ఎన్నాళ్ళు విధవలా ఉండిపోయావు ఇప్పుడు ఒక్కరోజైనా నీతో కలిసి ఉండకుండానే జైల్లో బతుకున్న నా కోసం సుమంగళిగా 4 రోజులు ఎందుకు ఉండకూడదు నువ్వు చిన్నడా ఏమిటా ఇది నీకు ఇవ్వాలన్నా సోమరం యా ఊరే చవటన్న చవట ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు మరి మా ఇద్దరిని ఒకటి చేయడానికి నువ్వు జైలుకి వెళ్ళావు ఒకటిగా ఉండవలసిన మీ ఇద్దరు విడిపోయి బాధపడుతుంటే మేం మాత్రం ఎలా సంతోషంగా ఉండగలరా అందుకే నీతో పాటు ఇవాళే నాకు మొదటి రాత్రి ఒరే వాసం బొంగు ఒరే పచ్చడి బండ ఒరే బక్క పేరుగా ఒరే బందర లడ్డు రమణారెడ్డి ఒరే రేలంగి అన్న తమ్ముళ్ళంటే ఎట్టా ఉండాలంటే అన్న తమ్ముళ్ళంటే ఎట్టా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్నైనా మమ్మీ చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మీ మెచ్చాలా వెన్నంటి మనసే ఉన్నా మా అన్నే పెద్దోడు వెన్నంటి ఉండే మనిషి చిన్నోడు అన్నారా అన్న తమ్ముళ్ళంటే
ఎట్టా ఉండాలంటే రామన్నైనా లక్ష్మణ్నైనా మమ్మే చూపాలా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మమ్మే మెచ్చాలా వెన్నంటి మనసే ఉన్నామా అన్నే పెద్దోడు వెన్నంటి ఉండే మనిషి చిన్నోడు అన్నారా నన్నన్నారా నన్నన్నారా